చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, తనండి దేవుడి లీల, వినండి మనుషుల గోల, తనండి దేవుడి లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. గోవింద హరి గోవింద, గోవింద భజ గోవింద, గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద భజ గోవింద, గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద భజ గోవింద. కోరిన కోరిక తీరాలంటే, కోరక మోక్షం రావాలంటే, గోపాలునే సేవించాలి, గోవిందునే జానించాలి. గోవింద హరి గోవింద, గోవింద భజ గోవింద, గోవింద గోవింద హరి గోవింద, గోవింద 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 గోవింద భజ గోవింద. వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల. జలగలు దాచిన పాపం, పేదల నెత్తురు తాల్చిన రూపం, బలిసిన జలగలు దాచిన పాపం, మానవులను పీడించే డబ్బు, దేవతలను ఆడించే డబ్బు, మానవులను పీడించే డబ్బు, దేవతలను ఆడించే డబ్బు, తెలుపో నలుపో జాందేవ్ ఆ తేడాలు ఇక్కడ లేనే లేవు, తెలుపో నలుపో జానే దేవ్ ఆ తేడాలు ఇక్కడ లేనే లేవు, లేనే లేవు. వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీల, వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీల. Thank you.
గాలి బుడగ జీవితం, ఓటి పడవ యౌవనం. గాలి బుడగ జీవితం, ఓటి పడవ యౌవనం. నిన్న మరల రాదు రాదు రాదు, నేడే నిజం నేడే నిజం నేడే నిజం. రేపు మనది కాదు కాదు, నేడే సుఖం నేడే సుఖం సుఖం నేడే సుఖం. కాసే బ్రహ్మానందం, పొడోసే పరమానందం, పొడోసే పరమానందం. వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీల. వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీల. అయ్యా అయ్యా, జాగ్రత్త బాబు జాగ్రత్త. అది రాజధాని నగరంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహం. జాగ్రత్త బాబు. బెంబేలు పడకండి. విమానంలో మీ శ్రీరామచంద్రుల వారున్నారు. శ్రీరామనామ స్మరణ చెయ్యండి. అంతా సర్దుకుంటుంది సర్దుకుంటుంది. రామ్ 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 రామ్. ఆలయాలలో వెలుతురు లేదు, ఆకాశంలో చీకటి లేదు. ఆలయాలలో వెలుతురు లేదు, ఆకాశంలో చీకటి లేదు. విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే, విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే, గుడిలో ఎందుకు రామయ్యా, విడుదల చేస్తాం రావయ్యా. నిన్ను విడుదల చేస్తాం రావయ్యా, గుడిలోకెందుకు రామయ్యా. నిన్ను విడుదల చేస్తాం రావయ్యా. రామయ్య రావయ్య, రామయ్య రావయ్య, రామయ్య లేవయ్య, రామయ్య రావయ్య, రామయ్య లేవయ్య, లేవయ్య లేవయ్య. విమానాన్ని కింద దించు. నా చెప్పినట్టు వెనకపోతే కాల్చేస్తాం. Flight 303, you are heading in the wrong direction. I repeat, flight 303. You are heading in the wrong direction. Flight 303, I repeat. Flight
అందరినీ దించి వరుసగా నించోబెట్టు. ఎవరిని పారిపోనివ్వద్దు. ఓకే బాస్. అయ్యా అయ్యా, ఈ విగ్రహం ఎంతూ పోవద్దయ్యా, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను బాబు. అయ్యా అయ్యా, నన్ను కొట్టండి తన్నండి, ఈ విగ్రహాన్ని మాత్రం తీసుకెళ్ళి మనం. నా రాముని వారిని నేను వదిలిపెట్టను, నా దేవుని నేను వదిలిపెట్టను బాబు. రామా, రామా. మీరు మనుషుల రాక్షసుల, ఒక నిండు ప్రాణం తీయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? మర్యాదగా వెనక్కి పో, లేకపోతే నిన్ను కాల్ చేస్తాను. ఆ పూజారి ఎందుకు చంపా? పని కడ్డం వస్తే చంపగా ముద్దెట్టుకుంటామా? సురేష్, ఆ విగ్రహాన్ని దొంగిలించడం వరకే మనం ఒప్పందం. చిన్ననాటి నుంచి నీ సావాసం కారణంగా నేను దొంగతనాలు చేస్తూనే వచ్చా, కానీ ఆ హత్యాకాండను ఎప్పుడు నేను అంగీకరించలేదు. నీ అంగీకారం ఎవరికి కావాలి? మన ఆచూకీ పోలీసులకు తెలియకుండా మొత్తం ప్యాసింజర్స్ని చంపేయమని బాస్ ఆర్డర్. సురేష్, బాస్ గీస నాకు అనవసరం. మనుషులు చేసిన ఈ విగ్రహాలతో ఎలాగైనా ఆడవచ్చు, కానీ దేవుడు చేసిన ఈ మనుషుల్ని చంపే హక్కు మనకు లేదు. హక్కు ఉందో లేదో నీతోనే తేలుస్తాను. ఆగండి, అంత ఆయుధాలు పారేయండి, లేకపోతే. మిస్, ఆ పారేసిన ఆయుధాలన్నీ కలెక్ట్ చేయండి. ఆ ప్రయాణికులందరినీ వ్యాన్ లో ఎక్కించండి. కమాన్ కమాన్, హరియ. Gangsters are there. Come on. Here. Jagratiga chustunnan. Come on.
జెంటల్మెన్, మిమ్మల్ని అందరినీ ఎందుకు ఆహ్వానించానో మీకు తెలుసు. ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. మా తండ్రి రావు బహదూర్ శివప్రసాద్ గారు చనిపోతూ మా చెల్లెలు సుజాత బాధ్యత నాకు అప్పగించారు. భగవాన్ శ్రీకృష్ణమూర్తి దయ వల్ల ఇంతవరకు ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలిగాను. మా చెల్లెల్ని విదేశాలకు పంపించాను. ఇప్పుడు ఆమె పెద్ద చదువులు చదివి స్వదేశానికి రాబోతోంది. నిజం చెప్పాలంటే ఇంకాసేపట్లో నా జీవితాశయమే నెరవేరబోతోంది. వెల్, మనమందరం ఇప్పుడు ఏరోడ్రమ్కి వెళ్ళి ఆమెను ఘనంగా రిసీవ్ చేసుకోవాలి. కమా సార్. సార్, ఎవరో దొంగల ముట్ట విమానాన్ని హైజాక్ చేశారు సార్. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మై గాడ్. పోలీస్ కంట్రోల్ రూమ్, దిస్ ఈజ్ హరిప్రసాద్ స్పీకింగ్. విమానాన్ని హైజాక్ చేసిన దొంగల ముఠాలు పట్టుకున్నారా? పార్డన్ మీ, దొంగలు తప్పించుకున్నారా? ఐ సీ. బట్ మా చెల్లెలు సుజాత అందులోనే ప్రయాణం చేస్తోంది. వాట్? సుజాత ఒక్కతే కనిపించడం లేదా? మై గాడ్. సార్, వెంటనే వెతికించండి. ఎలాగైనా సరే, ఎంత ఖర్చైనా సరే నా చెల్లెలు నాకు అప్పగించాలి. ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికా? నీ చోటికి నువ్వు, నా చోటు వెతుక్కుంటూ నేను. కాదు, ఇద్దరు మా ఇంటికే వెళ్దాం పదండి. మా అన్నయ్య చాలా మంచివాడు, నేనంటే అంతులేని ప్రేమ. మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తాడు. వెళ్దాం పదండి. మీ అన్నయ్య మంచివారే కావచ్చు, కానీ మంచివాళ్ళ మధ్య బ్రతికే యోగ్యత నాకు లేదు. వెళ్ళు. నేను ఈ జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందగలిగిన నాడు, సభ్యత కలిగిన ఈ సమాజంలో మనిషిగా నేను మెలిగే అర్హత సంపాదించిన నాడు, అప్పుడు నా అంతట నేనే వస్తాను. అంతవరకు మీకోసం వేచి ఉంటాను. థ్యాంక్స్ సుజాత. ఎక్స్క్యూజ్ మీ, మీరు, మీ పేరు? సుజాత. అంటే హరిప్రసాద్ గారు చెల్లెలు మీరేనా? అవును. అయితే రండి, మీకోసం వెతుకుతున్నాం. మీ అన్నగారు చాలా కంగారు పడుతున్నారు. రండి. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బే, ఏమి లేదు. రండి. ఎలా చూస్తున్నావు? నేను అన్నయ్యనే. అన్నయ్య, నువ్వు చాలా మారిపోయావు అన్నయ్య. ఏమిటిది, హిప్పీలో జుట్టు పెంచేశావే? అదే, నాలో పెరిగిన కృష్ణ భక్తికి నిదర్శనంగా పెంచాను. సరిగాని చెల్లి, రాత్రంతా ఎక్కడ ఉన్నావమ్మా? దొంగల ముఠా నుంచి తప్పించుకునే సందర్భంలో అడవిలో ఉండిపోవాల్సి వచ్చిందన్నయ్య. అడవిలో ఒక్కతే? నేను ఒక్కతినే. బ్యాడ్ లక్. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అదేమిటన్నయ్య? అవుంచండి, నీకోసమని బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేశాను. నువ్వు వస్తావు వస్తావు అని ఎంతో ఆనందంతో పొంగిపోయేవాడిని. ఈ సంఘటనతో పొంగిపోయాను. అసలు ఒక్క క్షణం నేను శాశ్వతంగా పోగొట్టుకున్నానేమో అని కూడా భయపడ్డాను. భయం ఎందుకన్నయ్య? నీ ప్రేమ నన్ను కవచంలా కాపాడుతుంటే నరకానికి వెళ్ళినా బ్రతికే వస్తాను. అంతా భగవాన్ శ్రీకృష్ణమూర్తి దయ. నా చెల్లి, టెస్ట్ తీసుకుందా. నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీ
లేదు లేదు లేదు. మొగ్గ వేయు నిగ్గు చూసి తాజా గులాబీ సిగ్గుతో తల వంచె చూడు. నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి తాజా గులాబీ సిగ్గుతో తల వంచె చూడు. ఏ తారలోనూ నీ తీరు లేదు, ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు లేదు లేదు. తొలిసారి నిన్ను చూశాను నేను, నీ ప్రేమ పాశం లాగింది నన్ను లాగింది నన్ను. చక్కనైన మేనులోని ఛాయ చూసి చిన్నారి కన్నే చేమంతి చిన్నబోయే నేడు. నీ చక్కనైన మేనులోని ఛాయ చూసి చిన్నారి కన్నే చేమంతి చిన్నబోయే నేడు. ఏ తారలోనూ నీ తీరు లేదు, ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు లేదు లేదు. ఏ సుందరిలో కానరాని సోయగాలు, ఏ వయ్యారిలో లేని అనుద చందాలు. కానరాని సోయగాలు, ఏ వయ్యారిలో లేని అంద చందాలు. తనలోన కలిగి మనసార వలచే తినదాని కోసం రుతికేను నేను నేను నేను. రాళ్ళు విసురుతున్నావు, అందంగా ఉన్నానని అహంకారమా? కాదు, ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నాననే మదం. మాటకు మాట పేలుస్తున్నావు, పొగరెక్కిందా? కూలి చేసుకు బ్రతికే మాకెక్కడుంటుంది పొగరు? కన్ను మిన్ను కనుక మనుషుల మీదకే జీపు తోలే మీకుంటుంది పొగరు. పొగరు పొగరు కలిస్తే మంచి సొగసుగా ఉంటుంది, ఏమంటావు? నోరు ముయ్యమంటా? మూస్తాను, ముచ్చటగా మూస్తాను, ముద్దు ముద్దుగా నోరు మూస్తాను. ముందా ఉండి వదులు, ఇది నా ఎస్టేటు నా ఇష్టం, వదలమంటానికి నువ్వెవరు? నేనెవరినైనా ఒక ఆడపిల్లను బలవంతం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడిని మాత్రం కాదు. ఊరుకోక ఏం చేస్తావే, పో అవతలకి. ఏమిటి గోపి, ఏం జరిగింది? ఎవరు వీడు? మన పని వాళ్ళందరి ముందు నన్ను అవమానించాడు, ఒళ్ళు కొవ్వెక్కి నా మీదే చేయొచ్చాడు. అయితే అల్లుడు, ఆ ఎత్తించయ్యే తీయించేయి. కల్లో కూడా నా పేరు గుర్తుండేటట్టు చేస్తా. అన్నయ్య, ఏమిటి చిత్రహింస?
నేను చూడలేను. ప్లీజ్ స్టాప్ ఇట్. నీకేం తెలియదు, నువ్వు ఊరుకా. నా మీద దౌర్జన్యం చేశాడు. నువ్వేమి చేయకుండానే నిష్కారణంగా నీ మీదకి వచ్చాడా? నేను నమ్మను. నాన్నగారు వెళ్ళవలకే. ఎవరా మీకు వేరే చెప్పారా? ఒలే తప్పైనా ఒప్పైనా ఎప్పుడు బలవంతులతో విరోధం పెట్టుకో. వెళ్ళునా. చెప్పుకునే అవకాశం లేదు. ఏం చేస్తున్నావు? ఇంతవరకు చేసినవి మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నావు. చూస్తే మంచివాడలా కనిపిస్తున్నావు. నువ్వెందుకయ్యా వాడి మీద చేయి చేసుకున్నావు? కావాలని చేయి చేసుకోలేదు బాబు. కాలి పని జరుగుతూ ఉంటే చూసి సహించలేకపోయా. గొప్పింటి బిడ్డలు ఏం చేసినా చెల్లుతుంది. చూస్తూ తల వంచుకు వెళ్ళిపోవడం ఏం బ్రతకనేర్చిన వాళ్ళ లక్ష్యం. తల వంచి అయినా నిలుపుకోవలసినంత ముఖ్యమైంది కాదు బాబు గారు ఈ ప్రాణం. జీవితంలో ఏదో దెబ్బతిన్నవాడిలాగా మాట్లాడుతున్నావే. అవును, పోగొట్టుకున్నది కళ్ళ ఎదుట కనిపిస్తుంది, పొందలేని దురదృష్టం ఉంటుంది. అంత విలువైంది ఏం పోగొట్టుకున్నావయ్యా? ఆత్మీయత, తల్లిదండ్రుల మమత. ఆ దురదృష్టం నీదో, నిన్ను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులదో ఎవరికి తెలుసు. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? గమ్యం లేని ఈ జీవితం ఎక్కడికి లాక్కు వెళ్ళితే అక్కడికి. ఇప్పటికి ఇదే నీ గమ్యం కావచ్చు. మంచికి చోటు లేని ఈ లోకంలో పుట్టిన శోకంతో ఎక్కడికైనా వెళ్తావు? వెళ్ళి ఏమి సాధిస్తావు? పోనీ ఇక్కడే ఉండు. బాబుగారు నేను అనుకున్నంతా జరిగింది. ఏమిట్రా? వాడిని బావ ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోమంటున్నాడు. కన్న బిడ్డను కొట్టి అవమానించిన వాడిని ఆదరించి ఇంట్లో పెట్టుకుంటారా? వీల్లేదు. వాడి సంగతి ఏంటో ఎప్పుడో తెలుస్తాను. నా బిడ్డను ఎంత అవమానం చేస్తారు అనుకోలేదు. మీ బిడ్డను ఎవడు అవమానం చేయగలడే? వాడే ప్రపంచాన్ని అంతటినీ అవమానాల పాలు చేయగలడు. ఎవడో అడ్డమైన వాడిని ఇంట్లో పెట్టుకుంటారక నా బిడ్డను ఇంకా ఎగతాళి చేస్తారా? అడ్డమైన వాడు హద్దు తెలిసి ప్రవర్తించేవాడు కాదు, హద్దు మీరి ప్రవర్తించేవాడే. రాము చాలా మంచివాడు. ఏమిటి, గోపిని కొట్టిన వాడు మంచివాడా? చెడు నుంచి తప్పించడానికి రాము నీ కొడుకుని కొడితే మంచి చూపించినందుకు నీ కొడుకు రాముని కొట్టాడు. మంచివాడికి ఇప్పుడు నా మనసులో స్థానం ఉంటుంది, అందుకే రాముని ఇక్కడ ఉండమన్నాను. తప్పులేదే? లేదు. ఇంకా నెత్తి రెక్కించుకోండి. వేషుక అమ్మా విద్య, ఎందుకు అట్టా దిగాలుగా ఉండా? ఎవరో నా అన్నారా? ఏమైనా అంటారు, ఊటికి లేని వాళ్ళం కదమ్మా, మాటలు పడక తప్పుతుందా? మీ నాన్న పోబట్టి పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం, పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిందానివి. తోటలో పూలు చేసుకునే కష్టం వచ్చింది. పూలు చేయడం కష్టం కాదమ్మా, కూలీల శ్రమతో పాటు వాళ్ళ మానాభిమానాలు కూడా డబ్బుతో కొనాలనుకునే వాళ్ళతోనే కష్టం.
ఎవరమ్మా నిన్న అంత మాట అంది? మా యజమాని కొడుకు నన్ను అవమానించాలని చూశాడు. సమయానికి ఎవరో వచ్చి అడ్డుకోబట్టి సరిపోయింది. ఇప్పటికి సరిపోయింది సరే, కానీ ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్న ఇట్ట కాపాడతారని నమ్మకం ఏంటి? అమ్మా ఈ పని మాని ఎట్టగట్ట బతుకుతా. ఎట్లా బ్రతికినా ఎక్కడ బ్రతికినా ఇలాంటి కుళ్ళే ఎదురవుతుందమ్మా. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి, ధైర్యాన్ని తప్పిది. దైవాన్ని నమ్ముకొని బ్రతుకుదామమ్మా. ఆడపిల్లవి ఇంత గుండె నిబ్బరంతో ఈ సంసారాన్ని ఈడ్చుకొస్తుంటే ఇల్లు ఉత్తరించాల్సిన మగబెట్ట. చీ దరిద్రుడు, నా కడుపును చెడబొట్టాడు. సాగుపోతే సచ్చినాడు, ఎక్కడున్నాడు ఏమో. ఏంటి బాబాయ్, సుఖేయకుండానే శుద్ధి జ్ఞాపకం వచ్చింది. నువ్వెప్పుడూ నా జ్ఞాపకం వస్తానంటావా? అది సరేగానే చీకేవే. అమ్మో డబ్బులు. నా డబ్బులు నీకెందుకే? ఆడికి డబ్బిస్తాడు, నేను నీ జడపాయ చిక్కు తీస్తానే. ఏంటి జడపాయ చిక్కు తీస్తావా? రేయ్ జడపాయ కాదురా, దాన్ని ముట్టుకున్నావంటే నీ మెడకాయ విరగదీస్తాను. ఏం కూర్చోరా? నువ్వేం కూర్చోవరా? మూడేళ్ళ నుంచి గుడ్డ అన్నం గడ్డ పెట్టి దాన్ని నేనే ముట్టుకోలేదు. నువ్వే ముట్టుకుంటావా ముసోడి? ఎంతసేపు అమ్మకో నీకు డబ్బేనాయి. ఇదిగో ముఖం పగిలిపోతే జాగ్రత్త, చేతి ఇరిగిపోతే మళ్ళీ ఇస్తాను కాసి. ముందు చేతి ఇస్తాను కాసి. ఇస్తాను కనపడదు ఏదో నా ఎడకి పెద్ద గరణాలు. ఇంకోటి బస్సుకో. దాని డబ్బులు రాని ఇంకోటి పోయి. డబ్బులు రానివా ముందు అక్క నీ బుద్ధి పండుతున్నా కదా, ఎప్పుడైనా ఎక్కుంటానా? ఏడుగా రూపాయి ఇచ్చావండి. ఐదోళ్ళానికి ఐదోళ్ళు ఒకటే ఎక్కింది, మిగతా నాలుగు చెత్త. చెత్త నా సరుకు చెత్త, డబ్బులు పడాయి చెత్త సరుకు డబ్బులు పడాయి. ఇస్తానులే ఇంకో రెండు పోయి. ఆ నాలుగుకి రెండుకి తర్వాత నోటి రాసి ఇస్తాను. ఏంటయ్యా నోటితో నాలుగు తీసుకోమంటావా? నాలుగు తీసుకోమంటావా అని డబ్బులు అని తీయబడింది. పోయినా పోస్తావా లేదా? పోయినా ఇదిగో ఈ బల దాటి లోపలికి వచ్చేవారి గతే అవుతుందో ఆలోచించుకో అంతే. వచ్చానా? ఎవడు వస్తాడో చూస్తాను. ఏంటి మామా ఉన్నప్పుడు ఇచ్చేవాడిగా, పోస్ట్ పంపించలేకపోయావా? ఏంటి ఆరు కప్పెడితే నాకేమవుతుంది? ఆయన నువ్వేంటి ఆరు కప్పమని రికమెండేషన్ చేస్తున్నావు? ఇలాగే కళ్ళలో చూడ, నువ్వు ఎందుకు రికమెండేషన్ చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది. ఊరికే ఎదలేక మరి నువ్వు అప్పబోయే కదా జగ, నువ్వు పోసేదేంట్రా బోల్డింగం? నాకు ఈ బొప్పాస్ కొట్టడం పోతుంది, దేనికైనా రే బుర్రుండాలరా. మంట ఎవరో సారలో కారం కలిగారు. నేనేరా నీ మొగుణ్ణి? ఎక్కడ నరికేస్తా నా జోడుకు వచ్చామంటేది నరుతాను. నేను నరుతాను చెట్టు. నా మాట ఇంట్రా మావా, నువ్వు చెప్పావు కానీ నేను వదులుతున్నానే. పదా పదం పదా. Thank you.
దశరథరామయ్య గారు అర్థం శ్రీకృష్ణులాగే ఉన్నారు మీ అబ్బాయి. గోకులాష్టమనాడు పుట్టాడయ్యా మావాడు. నువ్వు కూడా ముద్దు పెట్ట గోపి. రాము ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు అడుగు పెట్టడానికి సాహసించని ఈ గదిలో నువ్వెందుకు ప్రవేశించావు? ఎవరిచ్చారు నీకు అధికారం? మీరే ఇచ్చారు. అయినా ఆ అధికారాన్ని ఆధారం చేసుకుని ప్రవేశించలేదు బాబు. ప్రవేశించిన తర్వాత నాకిష్టమైన ఈ మురళి దొరికింది. నీ ఇష్ట ఇష్టాలతో నాకు సంబంధం లేదు. ఈ మురళి నాకు ఆరోపణ కావచ్చు బాబు గారు, కానీ నా అసలు ప్రాణమే. అది నా బిడ్డ అమరగానానికి గుర్తు. ఈ గదిలో ఒక్కొక్క వస్తువు జరిగిపోయిన నా ఆనందానికి ఇచ్చిన, మరిచిపోలేని నా అనుబంధానికి. ఈ గది తలుపులు తెరిచి నా మనస్సులో ఏ మారుమూలల్లోనూ దాగున్న అనుభూతి కదలించా. మానలేక మానలేక ఇంకా నా గుండెల్లో మండిపోతున్న గాయాలు మళ్ళీ రేపుతావా? వద్దు రాము, వద్దు. ఇంకొకసారి తలుపు తీయదు. కలలా కరిగిపోయిన నా గత జీవితపు ఆనందగాథ ఇక నా కన్నులకు కట్టదని, నా బిడ్డ అమరగానాన్ని వినే భాగ్యం నాకు ఇక లభించదన్న భయంకర సత్యాన్ని నాకు గుర్తు చేయొద్దు. నాకు గుర్తు చేయొద్దు, నేనది భరించలేదు. తలుపులు తెరిచి హృదయాన్ని పెంచావనుకున్నాను, కానీ నాకు అందకుండా పోయిన ఆనందాన్ని మళ్ళీ నాకు అందించాను. కథ మాత్రం నా బిడ్డే తిరిగి వచ్చాడు అన్నంత భ్రమ కలిగించాను రాము. ఆ భ్రమ అలాగే ఉండలేనా? తండ్రి లాంటి ఆనందం కన్నా నాకు ఇంకేం కావాలి బాబు గారు. అమ్మా విజయా, ఈ సన్నాసి ఇంకా రాలేదుగా. నువ్వు నిద్రపోనిస్తున్నావా? నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలియదు. నాన్న అవస్థపడే అమ్మ మందుల కోసం డబ్బు మిగిలిస్తే అది పట్టుకుపోతావా? నేను మందు తాగడానికే తీసుకెళ్ళాను. సిగ్గు లేకపోతే సరే. అమ్మా విజయా, ఎందుకమ్మా అట్ట అంటా? ఆడసలు ఇంటికి వచ్చేదే ఏ అర్ధరాత్రేళ్ళో అన్న పొద్దేళ్ళో వస్తాడు. వచ్చి రాగానే నీ సాధింపు ఏంటమ్మా? బిడ్డ ఎంత ఆకలితో వచ్చాడో ఏమో. రా బాబు, రా, అన్నం పెడతారా? చూసావా, ఈ అత్తైనా అమ్మ అమ్మాయి. కాస్త చెక్క గోంగూర పట్టడం మాటగా ఉందమ్మా. ఓ ఉల్లిపాయలు పట్టుపడతాం.
మా నాయనే ఈ పచ్చిమిరపకాయ కూడా దంచుకు. చీకు ముక్క అంటే ఇదే రుచిగా ఉందమ్మా. ఒరే రంగ, ఇప్పుడు నువ్వు తిన్నదే అంటరా? అన్నమే. చీ అదం సచ్చినా, నువ్వు తిన్నది అన్నం కాదురా, గడ్డి గడ్డి తిన్న. ఇదేవిడే అన్నం పెట్టినట్టే పెట్టి అడ్డం తిరిగా. అడ్డం నేను తిరగలేదురా, అడ్డగాడిదెళ్ళే నువ్వే సారా కొట్లమ్మడి తిరుగుతున్నావు. ఆడపిల్ల ఒక్కగానొక్క చెల్లెలు, దాన్ని పువ్వుల్లో పెట్టి పోషించటం పోయి దాన్ని రెక్కల కష్టం తింటున్నావురా, దాన్ని ఎత్తులు తాగుతున్నావురా, పాపిచ్చి సచ్చినాడా? ఆ సారా తాగేదానికంటే తొట్టుడు కుడిచి తాగరాదంటా పాపిచ్చి సచ్చినాడా? నీ తీరుసు పగల నీ నేను చెప్పేది అదేనే, కొడితే నీ చేతులు నెప్పే కానీ నాకేమో తగులుతుందా పెడుతుందా? అంతేరా, మడిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. మరి నువ్వు మడిషివి కాదు, గొడ్డు కూడా కాదు. ఎట్టకైతేనే నీ గోలతో ఎక్కినంతా దిగిపోయింది, డబ్బులు అడగైపోయింది. దండక్ కాక మన బ్రతుకులకు పండగ అవుతుందా? కన్న తల్లి మనసు ఎంత దరుక్కుపోతుందో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలంటావా? తాగద్యా, తాగు, మా బ్రతుకులు ఏమైపోతాయి నీకే, తాగు, బాగా తాగు. చాలమ్మా నువ్వేడవద్దమ్మా, ఏం చేయను, ఎదవలబాటు అయిపోయింది. ఇదిగో చల్లమ్మా, రేపటి నుంచి తాగను, అమ్మ మీద పట్టు, తాగితే నీ చెప్పేటి కొట్టే. ఈ ఒట్టు తెల్లారితే సారా కొట్టురా. లేదమ్మా లేదమ్మా, నువ్వు పడుకు పడుకమ్మా. రాము, నీకు ఈ అలవాటు ఉందా? ఇంతవరకు లేదు, ఇప్పుడు చేసుకోవాలి. పది కాలాల పాటు బ్రతకవలసిన వాడి తాగి చెడిపోతానంటావా? తాగటం చెడి అయింది, మరి మీరెందుకు తాగుతున్నారు? జ్ఞాపకాల వలలో చిక్కుకున్న చేపల ప్రతి క్షణం గిలగిలా కొట్టుకునే నాకు ఈ విషయమే మరపునిచ్చే అమృతం రాము. అయితే అమృతాన్ని సేవించవలసిన అవసరం నాకు. ఈ ఏకాకి జీవితంలో ఏర్పడిన శూన్యం నుంచి బయటపడటానికి నాకు ఇదొక్కటే దారి. రాము, ఇద్దరం ఒకే రకమైన బాధలో ఉన్నాం కనుకనే మనకి అనుకోని అనుబంధం ఏర్పడిందేమో. నా బిడ్డ లాంటి వాడి ఏ తండ్రైనా తన బిడ్డకు చూస్తూ చూస్తూ తాగుడు నేర్పి పాడైపోమ్మంటాడా? గ్లాసుకో గడియ చొప్పున తండ్రి ఆయుస్సు హరించుకుపోతూ ఉంటుంది, ఏ బిడ్డ మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? అలా ఊరుకొని వాడు పోయాడు కాబట్టే నా మూడు వారిన జీవితం కూడా అర్థం లేకుండా పోయిపోలేదు. మీ బిడ్డ చనిపోలేదు రాము, బ్రతికే ఉన్నాడు. అమృతమైన మీ హృదయంలో ఎప్పుడు బ్రతికే ఉన్నాడు బాబు. కానీ ఈ విషయంతో మీరే చంపుకుంటున్నారు బాబు గారు. చిన్ననాడే తల్లిదండ్రులను ఎడబాసి తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడ తిరిగారు. మంచికి మానవత్వానికి దూరమైన ఈ బ్రతుకు ఎన్ని చుళ్ళు తిరిగింది. ప్రేమ అనురాగాల అంచులైన అందుకోలేని ఈ గుండె ఎంత గాయపడింది. అమావాస్య చీకటి లాంటి ఈ జీవితానికి ఒకే ఒక వెలుగు, మీ నీడ నాకు దొరికింది. ఆ నీడ కూడా నాకు దూరం చేస్తా బాబు. బాబు గారు, మీలో నా తండ్రిని చుచ్చుకుని నేనెంతో తృప్తి పడుతున్నా, ఆ తృప్తి కూడా నాకు లేకుండా చేస్తాను. ఏదో ఒక రోజు మీరు ఇలాగే తాగి తాగి ఆ దృశ్యం నేను ఊహించుకోలేను. అటువంటి దురదృష్టం ఇది దొరక్క ముందే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి బాబు గారు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. రాము వద్దురా, వెళ్ళదు. జీవితంలో పోగొట్టుకున్న నా ఆనందాన్ని
నీ మురళీగానంతో నాకు మళ్ళీ అందించావు. ఆ అందానుభూతి నన్ను దూరం చేయొద్దు. వెళ్ళొద్దు రాము, నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళలే నాకు మాసే. మీరు తాగినని మాటిపడి సుబ్బారావు వెంకట్రావు. ఈ నెల జీతంలో బాగానే గిట్టుబాటు అయింది. నమస్కారం అండి. ఎవరు ఎవరు? అప్రాచారి గారు. అలాంటి రండి. ఏమిటి విశేషం? ఏముంది, శ్రీరామ ఉత్సవాలు కదండి, సందా కోసం. అవునవునవును, రెడీ చేసి పెట్టాను, రెడీ చేసి పెట్టాను. 200 చక్ర పొంగల్కే చాలదే. అయ్య గారు 1000 రూపాయలు తీసుకోమన్నారు కదండి. ఆయనకేమండి అంటాడో, కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది. నేను ఇచ్చింది తీసుకుని వెళ్ళండి. శ్రీరామచంద్ర పాపం, నామాలు పెట్టుకోవడమే కాని పెట్టడం తెలియదు. రూపాయలు మిమ్మల్ని పాపాయిలాగా పెంచుకుంటున్నాను. త్వర త్వరగా తరగాలి మరి, త్వరగా 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 తరగాలి మరి. మామా, పప్పి మామా, గుడ్ మార్నింగ్. బాగా అర్థమైంది, అర్థమైంది. ఏమా నీకు డబ్బు కావాలి కదా? జస్ట్ 1000 రూపాయలు మామా. 1000 సెంటు బాటిల్ కొనుక్కోవాలి. ఏమిటి సెంటు బాటిల్ 1000 రూపాయల? మరి ముక్కు పొడవా 30 పైసలకు రావడానికి ఇంపోర్టెడ్ సెంటు బాటిల్ కమాండ్ కమాన్ ఇవ్వు మామా. కమాన్ థ్యాంక్ యూ. అరే నాకంటే ముందుగా నువ్వే కొట్టేశావే. సారీ, ఇక నీ పని ఖాళీయే. చూస్తావుగా మామయ్య, అర్జెంటుగా 5000 ఇచ్చుకో. ఇచ్చుకోకపోతే పుష్కరే దాకా నువ్వు వదిలి పెడతావా? సరేగా నల్లుడు, నువ్వేం బాటిల్స్ కొంటావు? అది నీకు అనవసరం, త్వరగా ఇచ్చే అవతల ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. అల్లుడు, నేను నీ ఫ్రెండ్ గా పుట్టినా బాగుండేదిరా. మేనమామ వైపు పుట్టి మేలు చేస్తున్నావుగా. గోపి, ఒక్కసారి నీకు ఇంత డబ్బెందుకు? వీధుల్లో వ్యర్థాలుకుంటాను, నీకెందుకు? బాగా చెప్పావు గోపి, సరదాలు సంతోషాలు చంపుకొని బతకడానికి వాళ్ళే నీలాంటి దిక్కులేని వాళ్ళు కాదు, వరలక్ష్మీదేవి పిల్లలు. అమ్మా, అలా అని పిల్లల చేతికి అడిగినంత డబ్బు ఇవ్వకూడదమ్మా. ఇప్పుడు వాళ్ళు డబ్బుతో ఆడుకుంటే రేపటి వాళ్ళ జీవితాలతో ఆడు. ఆ మాత్రం మాకు తెలుసు, తాగత్తుకు మించిన విషయాల్లో తల దొరచకు. ఇవ్వరా డబ్బు? డబ్బు తీసి లోపల పెట్టు. అక్కయ్య. అక్క ఏమంటుంది? అక్క మోడి నేను వద్దంటున్నాను, అర్థమైందా? అయింది. లోపల పెట్టు. ఎట్లా పెట్టు? అలవాటు అనుకుంటాను, తాళాలే. రాము, ఇక నుంచి ఇంటి బాధ్యత అంతా నీ. బాబు గారు, బాబు గారు, అది నాకు అర్థం కాలేదు. కాదు, ఇంతవరకు వేసింది చాలు, ఇక నోరు మూసుకో. ఏమండి ఏమండి, మీరు చేస్తున్నది ఏమన్నా బాగుందా? అందరూ బాగుండాలని చేశాను. బాగుపడాలని కాదు, మేమందరం అవమానంతో చావాలని. కట్టుకున్న ఇల్లాల కన్నా కన్న బిడ్డల కన్నా ఎవడో ముక్క ఒక తెలియరాడో మీకు ఎక్కువ అన్నమాట. బాబు, హక్కులే గాని బాధ్యతలు తెలియని అందరినీ సరిదిద్దే సమర్థత నీకున్నదనే నమ్మకంతోనే ఈ బాధ్యత నీకు అప్పగించాను. కాదన ఇదేం బాగలేదన్నయ్య. ఏం బాగలేదు చెల్లి, ఇల్లా చెట్లా కారా, అసలు ఊరే బాగలేదో చెప్పు, వెంటనే మార్చేద్దాం. అది కాదన్నయ్య, నువ్వు పూల కుండీల వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదు. నా ఒక్కడి పొట్ట గడుపుకోవడం కోసం ఈ చిన్న వ్యాపారం చాలు చెల్లి. నీ పొట్ట గడుపుకోవటమా? అవునమ్మా, ఆనాడు ఔరంగజేబు ఇంత దేశానికి చక్రవర్తి అయి ఉండి ఎలా టోపీలు కుట్టుకు జీవించాడో, నేను అంతే. ఈ ఎస్టేట్ అంతా నీకోసం, ఇందులో ఒక పైసా కూడా నేను ముట్టుకోకూడదు. ఏమిటన్నయ్య నీ నానే భేదం? భేదం కాదమ్మా, బాధ్యత. ఈ ఆస్తిని ఇంతకింత అంతకంత మేరువులా పెంచేసి నేను ఒక మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఎంతసేపు నా పెళ్లి సంగతే గాని మరి నీ పెళ్లి సంగతి? ఐహిక సుఖాల మీద నాకు వాంఛలేదు చిన్న, నా శేష జీవితాన్ని ఆ భగవాన్ కృష్ణమూర్తి సాన్నిధ్యంలోనే గడపదలి. చక్క, ఈ లింగంగాడు అప్పు పోయుడు, ఈ రంగనగాడు మందులైందే బతకలేడు. యదోబతు, ఈ యదోబతుకు బతికే కంటే ఏ సైకిల్ కింద పడి సావటం మేలు. అబ్బా అబ్బా, ఈ
నీ తప్ప చెక్క నువ్వా చెహై అదవనాడ. టైరు పంచర్ మ్యాన్, టైం అయిపోతుందే. ఏ మ్యాన్ ఇలా రా. నేనా? నిన్నే. ప్లీజ్ రా. నీకు స్టెఫనీ మాత్రం తెలుసా? తెలిస్తే తెలిస్తే కాస్త వేసి పెడుతూ. బాలేవాళ్ళండి. ఇదిగో ప్లీజ్, మేము చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాం, కాస్త వేసి పెడుతూ. నాకు అర్జెంట్ గా పని ఉందా? ఇదిగో బాబు ప్లీజ్ కొంచెం సహాయం చేసి పెడుతూ. ఏమిటండి మీరు? సరే జాకీ ఉందా? ఓ ఎస్, దిక్కి తర్వా మీరు పదండి. వచ్చేస్తున్నా, నేను చూసుకుంటాలే. అయిపోయింది. కొంచెం లేట్ అయితే మా చుక్క మరో కార్లు ఎక్కేసి ఉండేది. ఎంత? థ్యాంక్ యూ మ్యాన్. మీరు భలే మంచోడు మ్యాన్. బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్, బాయ్ బాయ్. చక్క, ఏమైనా సరే ఈ నాడాన్ని వదలటానికి వీల్లేదు, అవసరానికి ఉపయోగపడుతూ ఉండు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా నిషా దెక్కుండా ఖుషీగా ఉండేవాడివి, ఇలా దిగాలు పడి కూర్చున్నావేరా. ఈ చేత్తో చాడ ఓపెన్ చేసి ఎన్ని గంటలైందో, గాజుల మాట విని ఎన్ని రోజులైందో, ఈ కృష్ణుడు కోసం ఎంతమంది రాజికలు ఏడుస్తున్నారో. నన్ను విసిగించకండిరా, నేను రాలేను. అది బాబోయ్, కొంప తీసి మంచి అడిగిపోయావా ఏమిటి? అది కాదురా, చేతిలో డబ్బు లేకుండా పోయి ఏం చేస్తాం? హే, రిజర్వ్ బ్యాంక్ లో డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ పరిస్థితులు మీకేం తెలుసా? మా నాన్నగారికి కన్న కొడుకు కంటే ఆ దారిని పోయే దానయ్య ఎక్కువయ్యాడు. నాకు డబ్బులు కావాలంటే వాడిని అడిగి తీసుకోవాలి. అడుగు, నిన్ను మేమంతా అడగటంలే. అడిగిన వాడికి ఇవ్వటమే కానీ పుచ్చుకోవడం నాకు అలవాట్లేదు. చెయ్యి దాచి వాడిని అడగటం కంటే ఈ చెయ్యి నరికేసుకోవడం బెటర్. అమ్మ బాబు, ఎవరి మాత్రం చేయకు. నీ ఒక్క చెయ్యి పోయిందంటే మాకు 1000 సుఖాలు పోయినట్లే. గోపి, ఇదిగో తీసుకో ఈ డబ్బు, నీది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచు, ఈ కాగితాల కన్నా జీవితాలు ఎంతో విలువైనవి. చెయ్యి కోసుకుంటానంటేనే ఇంత డబ్బు ఇచ్చాడు, గొంతు కోసుకుంటానంటే ఇంకెంత డబ్బు ఇచ్చేవాడు. రే గోపి, నువ్వు ఎన్నైనా చెప్పు, అతనికి నువ్వంటే చాలా ప్రేమరా. ప్రేమ దోమ, వాడి సంగతి నీకేం తెలుసురా? ఉట్టి మాయల మరాఠీ. పదండి అన్నయ్య. అన్నయ్య. ఏం చెల్లి? ఒంటరిగా ఉంటే ఇక్కడ బోర్ కొడుతుందన్నయ్య, ఒకసారి అలా గీత దగ్గరికి వెళ్ళొస్తాను. గీత అంటే దశరథరావు గారి కూతురు కదా? అవునన్నయ్య, నువ్వు మర్చిపోయావేమో, చిన్నప్పుడు గీత నేను ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నాకు తెలుసమ్మా, అసలు దశరథరావు మామయ్య గారికి మన కుటుంబం అంటే చాలా అభిమానం. నాన్నగారు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మరి నువ్వు కూడా నాతో రాకూడదా అన్నయ్య? నేనా? నాకు తిరిగి ఎక్కడదమ్మా. డ్రైవర్ సార్, అమ్మాయి గారిని దశరథరావు గారింటికి తీసుకెళ్తా. వస్తానన్నయ్య, బాయ్. బాయ్. ఆ రాము మన ఎస్టేట్ వ్యవహారాలు కూడా కనెక్ట్ చేసుకుంటున్నాడు. మంచిది, ఎస్టేట్ బాగుపడుతుంది. బాగుంది. ఎవరు? నేను సుజాతను మావయ్య. అంటే శివప్రసాద్ కూతురువా? మీ అన్నయ్య కంటే నువ్వేనాయో అమ్మా, ఫారిన్ వెళ్ళినా మమ్మల్ని మర్చిపోలేదు. మీ అన్నయ్య ఊళ్ళో ఉండే తలగా చూపించడం. రామా కూర్చో. మీ నాన్న నేను చాలా ఇదిగా ఉండేవాళ్ళం అమ్మా. అడవికి వేటకు వెళితే 7 రాత్రులు 7 పనులు ఏకధాటిగా తిరిగేవాళ్ళం. నేను పురుగులు కొడుతుంటే మీ వాడు చెవులు పిల్లల్ని కొట్టేవాళ్ళు. మామూలు అవుతాండి. గీత ఎక్కడ ఉంది అత్తయ్య? లోపల ఉందమ్మా, వెళ్ళు. బుద్ధిమంతుడు. హాయ్ గీత.
ఏమి ఇంత చిక్కిపోయావు? ఎవరికైనా చిక్కావా? నా సంగతికేం గాని పట్టుకెళ్లిన మనసును పదిలంగా పట్టుకొచ్చావా, లేకపోతే ఎవరికైనా ఫారెన్ లో ఇచ్చొచ్చావా? ఫారెన్ లో కాదు గాని. ఏమిటి అలా చూస్తావు? ఇల్లు చూసుకోమని తల్లి మా నాన్న ఇక్కడ ఉంచారు. అసి కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది. కమాన్ లెట్స్ గో. అయితే మీ ఇంట్లోనే మీరు పరాయిగా ఎందుకు ఉండటం? మీరు ఎవరో చెప్పొచ్చుగా. ఏమని చెప్పను? ఎన్నాళ్ళు ఎక్కడున్నావంటే దేశది మరిలా మనుషుల గాని మనుషుల మధ్య బ్రతుకుతున్నానని చెప్పనా? ఏం చేస్తున్నావంటే దొంగతనాలు చేస్తున్నానని చెప్పరా? అయితే ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం చేస్తారు? ఎంతకాలమైనా సరే నాన్నగారు మా కుటుంబాన్ని సరిదిద్దే బాధ్యత నా మీద ఉంచారు. ఆ బాధ్యత పూర్తిగా తీర్చగలిగిన రోజున, నేను దొంగననే మచ్చ పూర్తిగా మాపుకోగలిగిన రోజున నా అంతట నేనే బయటపడతాను. అంతవరకు నువ్వు నాకు సాయం చేయాలి. ఏమిటి ఈ రహస్యం? ఎవరితో చెప్పలేని మాట. ఎక్కడో నక్కన దొక్కొచ్చావు? నక్కను కాదయ్యా, ఇదిగా ఈ నాడ దొక్కొచ్చాను. ఇదేంటి గురపనాడ? గురపనాడ కాక గాడిద నాడ అనుకున్నారా? ఏంట్రా నాడ దొక్కడం ఏంట్రా? ఊని చెప్తా అనుకున్నానండి. ఇదిగా ఒక్కసారి ఆ సూపి ఈపిన ఎవరినండి చెప్పు. ఈపిని ఊరుతావా? నీవురు మళ్ళీ ఎవరితో చెప్పక ఎవరితో చెప్పగల అందరూ వచ్చి నీవుతారు. ఇదిగా సూపే రావే. లింగం గారు ఎట్టాగైనా సూపి సూపేనండి. సన్నగా నాజుగ్గా నున్నగా. అది సరే గానీ ఏంటి నాడ సంగతి ఏంటో చెప్పే కదా. నాడ సంగతి ఏముందండి? ఎదురుకుండా కారుస్తుందా? కారుస్తుంది. చూసి అట్ట ఇసురుతాం. ఇసురేం సుబ్బే రాదే మాట్లాడగా. ఏంటది పిలిస్తే ఒళ్ళకి వెళ్ళి కూర్చుంటావు? ఎదురు అనుకుంటున్నావు నువ్వు? నాడ సంగతి ఏంటో చెప్పే కదా. ఇసురేవు నాడ సంగతి చెప్తున్నాను కదా. ఎదురుకుండా కారుస్తుందా? వచ్చింది. గురు చూసి అటు ఇసురుతాం. ఇసురాం. ఆ టైర్ దీని మీద వెళ్తుంది. వెళ్ళింది. పంచర్ పడుతుంది. పడింది. బాబు స్టేషన్ అయినా అని అడుగుతాం. చేయమంటారు చేస్తాం. 5 రూపాయలు ఇస్తారు. ఆడోళ్ళు అయితే 10 రూపాయలు కూడా ఇస్తారు. అవసరం కదండి. సుబే పదవే సీకిట్గానే. ఏమండి పంచర్ అయిందా? స్టెఫిని మార్చమంటారా? పంచర్ అయితే నువ్వు వేయాల్సిందే అనుకో. కాలేదు మ్యాన్, నీ స్టెఫిని మేం మారుస్తా. పంచర్ కాలేదు? మరేం బాధపడకు. ఏది ఒరేయ్, పంచర్లు చేయడంలో సెంచరీ కొట్టుంటాడు రా మా నాడు. అబ్బా చక్కా వదిలి వదిలేయాలా? నీకు ఇదో బిజినెస్ అక్కడ. ఇదిగో పొట్టలో కొట్టదు చెప్తున్నాను. పోయేటప్పుడు వాడు, వచ్చేటప్పుడు నువ్వు. నీకే చెప్తున్నాను, నడి మీద కొట్టదు. ఇదిగో ఈ పే కొట్టదు. అది ఇంకెక్కడ కొట్టాలి మ్యామ్? గూళ్ళు జరిపినరా? కొంప తీసి పోయాడా? ఎక్కడికమ్మా ఇంత అర్ధరాత్రి పూట వెళ్తున్నావు? ఎక్కడికన్నా వెళ్తాను, నీకనవసరం. ఈ ఇంటి ఆడబడుచు బాగోగులు చూడవలసిన అవసరం నాకు ఎంతైనా ఉంది. ఉంటే ఊళ్ళు లేను, నేమటుకు వెళ్లాల్సింది. వెళ్ళాలి బాను. Thank you.
అబ్బో దూర వయసు చిన్నది లారాలల్ల బలే దొరుకున్నది లారాలల్ల దీని తస్సాదియా కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారాలల్ల బలే దొరుకున్నది లారాలల్ల దీని తస్సాదియా కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారాలల్ల పొళ్ళు చల్లు మంటుంది నిన్ను చూస్తే ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే పొళ్ళు చల్లు మంటుంది నిన్ను చూస్తే ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే ఉంటది ఒక్కటిస్తే అంటది ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసుకో ఎన్నటికి మరువలేని ఎన్నో సుఖాలందుకో అబ్బో దూర వయసు చిన్నది లారాలల్ల బలే దూరుగున్నది లారాలల్ల దీని తస్సాదియా కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారాల కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారాలల్ల ఇన్సల్ట్ ఇన్సల్ట్ ఆఫ్టర్ ఆల్ నీ ఎస్టేట్ లో పనిచేసే ఒక కూలిది నిన్ను చంపదెబ్బ కొట్టడమా నాకు తల తీసేసినట్టయింది గురు తల్లి రోగిస్తుంది అన్న తాగుపోదు తన ఒక్క సంపాదన మీదనే అందరూ బ్రతకాలి అయినా ఎంత పొగరు ఎంత పొగరు కన్ను కొడితే చాలు కాళ్ళ మీద పడే గుంపు కంటే అలా కాస్త పొగరు వగరు ఉన్న ఆడదైతేనే ఆకర్షణ రా నాకు తెలుసు గురు అందుకే ఎంత కసిరి కొట్టినా వెంట పడుతున్నావు వెంటబడాల్సిన కర్మ నీకేమిటి గురు ఈ ఎస్టేట్ లో నువ్వు ఏం చేసినా నేను అడిగేది ఎవరు బలవంతం చేయటం నాకు ఇష్టం లేదురా ఎలాగైనా సరే ఒప్పించాలి ఒప్పించడం ఏంటి గురు చెట్టునున్న పువ్వు నన్ను కోసుకోండి అని ఒప్పందం చేసుకుంటుందా మనకు నచ్చిన పువ్వును మనం కోసేసుకోవడమే ఇది అన్ని పువ్వు లాంటిది కాదురా గులాబీ పువ్వు ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి ఆ ముళ్ళు విరగొట్టాలంటే ఒక్కటే పద్ధతి ఉంది అదేమిటో చెప్పు మ్యాన్ చెప్పు మ్యాన్ చెప్పు మ్యాన్ చెప్పను మ్యాన్ చిన్నబాబు ఆదరిస్తే చేసే చూపిస్తాను గురు నన్ను ఆశీర్వదించు నువ్వా ఏమిటి ఆడింగ వేషం ఏం చేస్తాం మరి నీకోసం వెయ్యాల్సి వచ్చింది ఇంత అందమైన చేతులు ఈ ఆకులు గిల్లుతూ ఇలా ఎండలో మాడిపోవడం నాకేమీ ఇష్టం లేదు చక్కగా లేత లేత తమలపాకులు గిల్లుతూ మేడ పట్టున ఉండాలి గాని ఏమిటి వాగుడు వాగుడు కాదు అది నీ అదృష్టం ఎందుకు పడిందో చిన్నబాబు గారి కన్ను నీ మీద పడింది కాస్త కన్ను కలిపావంటే కమ్మగా బ్రతకచ్చు ఓ ఆయన గారు నిన్ను దూతగా పంపారా చచా ఆయనేం పంపలేదు నేనే నీ మేలు కోరొచ్చాను చూడమ్మాయి నా మాట విని ఉమ్మను ఒక్కసారి ఉమ్మన్నావంటే మా చిన్నబాబు నిన్ను బంగారంతో ముంచేస్తాడు ఎందుకు చెప్పు
కూలి చేసుకుని గంజి తాగే ఈ బ్రతుకు. ఒళ్ళమ్ముకుని తినే పాయసం కంటే ఒళ్ళుంచి పని చేసుకుంటూ తాగే గంజి అమృతం. ఆ గంజి కూడా ఆయన సొమ్మేగా. ఈ ఎస్టేట్ లో ఉన్న ప్రతి చిన్న ఆకు మొక్క మనిషి అన్ని ఆయన సొంతం. నువ్వు కూడా ఈ ఎస్టేట్ లోనే బ్రతుకుతున్నావు కనుక ఆయన సొంతమే నువ్వు. మా చిన్నబాబు ఒక్కసారి కళ్ళెర చేసి చూశాడంటే నీ బ్రతుకేమవుతుందో తెలుసుకో. మనిషిని మనిషిగా చూడలేని ఈ ఎస్టేట్ లో నాకు ఈ పనే అక్కర్లేదు. నువ్వు నీ చిన్నబాబు ఏం చేస్తారో చేసుకోండి. శాబాష్, భలే పని చేశావు. నేనే నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాలనుకున్నాను. నీ అంతటి నువ్వే మానేశావు. చాలా సంతోషం. నీ ఉద్దేశం పూర్తయిందిగా? ఇంకా పూర్తి కాలేదు. కూలి పని మానటంతో పాటు నువ్వు ఆ గుడిసె బతుకు నుంచి మేడ జీవితానికి మారాలి. అప్పుడే నా ఉద్దేశం పూర్తవుతుంది. మీ ఉద్దేశాలతో నాకు సంబంధం లేదు. మేడి పండు లాంటి మీ మేడ జీవితం నాకు అవసరం లేదు. అదృష్టం అనేది ఎవరికైనా జీవితంలో ఒకేసారి తలుపు తడుతుంది. ఎదురైన లక్ష్మిని ఈ రోజు తిరస్కరిస్తే తర్వాత అవసరమైనప్పుడు వెంటబడ్డా అందుకోలేదు. అందుకోలేకపోతే అవస్థలు పడతాం. నీతి కట్టుబడి ఉండే వాళ్ళకి కష్టాలు అలవాటైపోతాయి. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇదిగో ఈ డబ్బు తీసుకో. కాస్త పూలు పెట్టుకుని మంచి బట్టలు కట్టుకుని శృంగారంగా కనిపిస్తూ ఉంది. నీ అందానికే మెరుగుస్తుంది, నా ఆనందము తీరుతుంది. కళ్ళబుల్లి కబుర్లతో నా కళ్ళు కప్పలేదు. మీ డబ్బుతో నన్ను ఎన్నటికీ కొనలేదు. గోపి, ఇప్పటికైనా అర్థమైందా ఈ కాగితాల కంటే జీవితాలు ఎంత విలువైనవు? నువ్వు నాకేం బుద్ధులు చెప్పనక్కర్లేదు. డబ్బు కోసం మనుషాన్ని చంపుకునే ఈ రోజుల్లో నీతి కోసం డబ్బును కూడా కాలదన్నావు. నీ వ్యక్తిత్వానికి మెచ్చుకుంటున్నానమ్మా. నువ్వెంతో మంచిదానికి. మంచివారు కనుకనే నన్ను అర్థం చేసుకోగలిగారు. గోపి కూడా మంచివాడేనమ్మా. ముక్కున కోపమే కాని మనస్సులో కపటం లేదు మా గోపికి. ఆ గోపి మీ గోపియా? ఆశ్చర్యంగా ఉందే. మా ఇద్దరి మధ్య చాలా కథ, అదంతా తర్వాత చెప్తాను. పదం మా ఇంటి దగ్గర దిగబడతాను. ఎందుకులేండి? అయ్యో, మళ్ళీ నువ్వు ఒంటరిగా వెళ్తే మధ్య ఏదైనా అవాంతరం జరగచ్చు. పదం మా నేను వచ్చి దిగబడతాను. ఆ రోజు నన్ను కాపాడారని చెప్పాను. ఈయనమ్మా. నేను అత్తయ్య రామోని. గుర్తుకురాలా చిన్నప్పుడు? ఇదిగో నీ చల్లని చేతులతో పిలిచేవే రాము. ఆ రాముని అత్తయ్య. నువ్వా నాయన? బాబు బాగున్నావా? ఎక్కడున్నావు బాబు? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? అదొక పెద్ద కథలే అత్తయ్య. నేను ఊళ్ళో దశరామయ్య గారిని వారి ఇంట్లో ఉంటున్నాను. సరే, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మీ మామయ్య పోయాక మా కర్మిట్ట కాలిపోయింది. ఇది తోటలో పనిచేసి మా కుటుంబాన్ని పోషిస్తుంది. ఏమిటి? విజయ్ మిమ్మల్ని పోషిస్తుందా? మరి రంగన్న ఏం చేస్తున్నాడు? ఆడు తాగి తలక పోసుకుంటున్నాడు. ఆడి గురించి బాధపడటం ఎప్పుడో మానేశా బాబు. నా బాధ అంతా ఇది గురించే. దానికి పెళ్లి చేయగలను లేదనని. అత్తయ్య, నువ్వేం దిగులు పడకు. మంచి వరుణ్ణి చూచి విజయ్కు పెళ్లి చేసే బాధ్యత నాది. నా బాబు దేవుడు నిన్ను చల్లగా చూస్తాడయ్యా. దేవుడు చల్లగా చూస్తాడా? చల్లగా చూస్తాడు. ఏసుకుంటే ఏసుగా ఉంటుంది. అరే ఎవరు? నేను రాముని. జగన్ రూహా బావా, చాలా కాలం కనపడ్డావు. నిన్ను చూస్తా అంటే ఇంతసారి తగినంత సంతోషంగా ఉంది బావా. నువ్వు కూడా అర్థం అండి. ఉంటాము. నాకు ఆ దురలవాట్లు లేవు. ఇది దురలవాడు కాదు బావా, దొరలవాటు. ఆయన నాదే బుద్ధి తగ్గులే నీ నాటు కొట్టమంటాం. నువ్వు దొరలాగా ఉండవు కదా.
ఆ పాలిన బ్రాండీ తాగడం అలవాటు నీకు. జేబు ఎత్తుగా ఉంది, ఎల్లాం పద, నీతో పాటు నేను ఒక్కొక్కరు చూస్తాను. బాధ్యతల వ్యక్తిగా తల్లిని చెల్లెల్ని పోషించవలసిన వాడివి నువ్వే, ఇలా తప్పదాకి వాళ్ళు నేర్పిస్తావా? నా మాట విని ఇకనైనా తాగుడు మాని. మానేస్తాను, నువ్వు చెప్పావుగా మానేస్తాను. సాయంకాలం లోపల ఒక్కొక్కరిగా ముడుకుంటాడు తాగి చెప్పడు ఉంటు. ఆడి బుద్ధి దాలిగొంట్లో ఒక్క బుద్ధి బాబు, ఎప్పటికప్పుడే పరగడుపు. ఆడిని మార్చాలని నీ మనసు పాడు చేసుకోబోదు బాబు. చూశారా, నీకోసం అమ్మెంత బాధపడుతుంది. నీకేమాత్రం జ్ఞానం ఉన్నా ఆ తల్లికి తగిన కొడుకు వరిపించుకోరా. మంచిది బాబు, వెళ్ళు. మా నాన్న పుణ్యమాని నాకు యమకింకడు కాపలా తయారయ్యాడు. అడుగు కదపడానికి ఫీల్ కాందే. సరే, రేపు రాత్రికి ఏ సినిమా వంకైనా పెట్టుకుని రా. ట్రై చేస్తా. అదిగో ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఎవరమ్మా? ఎవరా మనిషి? ఎవరు నీకు సంజాయిషి ఇవ్వాలా? సంజాయిషి ఇవ్వటం కాదమ్మా, కావలసిన వాళ్ళు అడిగినప్పుడు మర్మం విడిచి మనసులో ఉన్న మాట చెప్పటం మంచిదమ్మా. ఏదైనా పొరపాటు జరగకముందే సరిదిద్దుకోవటానికి వీలవుతుంది. చూడమ్మా, ఇది వంశ గౌరవానికి సంబంధించిన విషయం. నేను వంశ గౌరవం పోయే పనేం చేయలేదు. సరిదిద్దాల్సిన అవసరం నీకు అంతకంటే లేదు. అలా అనకమ్మా. ఈడొచ్చిన పిల్లవి అర్ధరాత్రి వేళ ఒక యువకుడు నీ గదిలోకి వచ్చాడంటే అంతకంటే అగౌరవం మరేం కావాలమ్మా? చెప్పమ్మా, ఎవరతను? చెప్పను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన వాళ్ళు నా గదిలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు వస్తుంటారు, ఎవరు పోతుంటారు? ఒక పరాయి మగవాడు అర్ధరాత్రి పూట నీ గదిలోకి రావటం, ఈ పరాయి వాడు మన వంశ గౌరవాల గురించి నీతో లెక్చర్ ఇవ్వటం. చెప్పు, ఎవడ వచ్చింది చెప్పు. నా సొల్యూషన్ నీకు అనవసరం, చెప్పు. జాగ్రత్త కోసం మందలించానే కానీ నువ్వు కొట్టవలసినంత తప్పేమీ చేయలేదు నీ చెల్లి. అయినా తాను బుద్ధి కలిగి ఉంటేనే ఇతరులకు బుద్ధి చెప్పే అరకట, అది తెలుసు. అంటే నేను బుద్ధిమైన వాడినా నీ ఉద్దేశం? అది నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. నువ్వు ఇంటి గౌరవాన్ని నిలబెడుతున్నావో తగలబెడుతున్నావో నీ గుండెల మీద చేయి వేసుకుంటు. నిలబెట్టుకుంటానో తగలబెట్టుకుంటానో ఇది నా ఇల్లు, ఈ వంశానికి వారసుని నేను. ఎక్కడ పుట్టావో, ఎలా పెరిగావో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా తండ్రిని వల్లో వేసుకుని ఇంటి పెత్తనం అంతా చలాయిస్తున్నావు, దాంతో సంతోషించు. అంతేగాని అంతస్తుకు మించిన వ్యవహారాల జోలికి మాత్రం పోవద్దు. ఏమిట్రా అంతస్తుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? పని పాట లేకుండా జులాయి విధాలతో బజార్ల వెంట తిరగడం అని అంతస్తు, డబ్బున్నది కదా అన్న అహంకారంతో అందరినీ అవమానించడం అని అంతస్తు, అందమైన ఆడపిల్ల కనపడితే చాలు అది చూసిన గిత్తలాగా ఎగడం అని అంతస్తు, ఎక్కడున్నది రాని అంతస్తు, వేసుకున్న గుడ్డల్లోనా? ఏ వంశ గౌరవమైనా నిలబెట్టడానికి నీలాంటి అప్రయోజకులు అనర్హులు పనికిరారు. నాన్న, వంశానికి ఒక్క గాని ఒక్కడో మిగిలావు, ఉద్ధరిస్తావు అనుకున్నా. ఒక్క గాని ఒక్క ఆడపిల్ల పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెస్తుంది అనుకున్నాను. రాము సంరక్షణలో ఉంటే నా పరువు ప్రతిష్టలు మీ బ్రతుకులు కూడా నిలబడతాయి. అందుకే రాముని నమ్మాను, అధికారం ఇచ్చాను. బాపు గారు, అతన్ని ఎదిరించే అధికారం ఎవరికి లేదు. ఎవడో గాలి కొట్టుకొచ్చిన వాడి మోచేతి నీళ్లు తాగవలసిన అవసరం నాకు లేదు. నేను పౌరుషం గర కరుపునే పుట్టాను. మీ వంశ గౌరవాన్ని నేను కాపాడగలనన్న నమ్మకం మీకు లేనప్పుడు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. గోపి, గోపి ఆగు. నేను ఇక్కడ ఉన్నది ఈ ఇల్లు చక్కబెట్టడానికి,
నీ హక్కును అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాదు. నేను ఇక్కడ ఉంటే నీ సుఖ సంతోషాలకు అడ్డు వస్తాననుకుంటే యుగత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రాము, ఇంట్లోంచి వెళ్ళనని మాట ఇచ్చావు. బాబు గారు అంతే. నేను ఈ వంశ గౌరవాన్ని నిలబెట్టగలనన్న నమ్మకం నాన్నగారికి కలిగినప్పుడు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. మావ, అమెరికన్ వ్యాపారస్తుడికి మన 7వ నంబరు ఎర్ర గులాబీ అంట్లు కావాలా? మన ధర కొప్పుకున్నాడు కదా. ఓకే, గో అహెడ్. ఏమిటన్నయ్యా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఎక్కడికమ్మా, అంత అర్జెంటు? ఇవాళ మామయ్య గారి ఇంట్లో రామకృష్ణ బర్త్డే కదూ, ఫంక్షన్ కండద్దు. ఓహో, ఐఎమ్ సారీ, మర్చిపోయాను. జస్ట్ 5 మినిట్స్. త్వరగా రా అన్నయ్యా. ఏమిటి గురు, అలా డల్గా ఉన్నావు? నువ్వు హుషారుగా లేకపోతే మా కంగారు ఎత్తిపోతుంది. ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు పండుగ, అయితే ఆలోచన ఎందుకు? అర్జెంటుగా వెళ్ళిపోదాం. వెళ్ళే అవకాశమే ఉంటే ఈ ఆవేదన ఎందుకు? ఇన్నేళ్లుగా మా అన్నయ్య బర్త్డే ఫంక్షన్ నేను లేకుండా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు జరగాలి? ఈ సంవత్సరం కూడా ఆ వేడుక నీ చేతుల మీద జరిపించాలనే వచ్చాను. జరిపించలే, అలా జరగదని తెలిసే పిలవడానికి వచ్చాను. చాలా తెలివి పిలవాడికి తను. నువ్వెందుకో మొదటి నుంచి నన్ను అపార్థం చేసుకుంటు. ఇదిగో చూ, నా మనసులో నిన్ను గురించి ఏముందో నీకేమీ తెలియదు. బాగా తెలుసు, నువ్వు మంచివాడు అనిపించుకోవటానికి తండ్రి కొడుకుల మధ్య తగాదా పెట్టగలవని కూడా తెలుసు. గోపి, నా మీద ఎందుకంత కసి పెంచుకున్నావు? పోనీ, ఓ పని చెయ్యి, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్తాను. నువ్వు ఇక్కడుంటే ఆ వెడుకు తెప్పించు. నువ్వు వెళ్తానన్నా వెళ్లకుండా ఆప్తానుకున్నాడుగా దశరథరామయ్య గారు. మా నాన్న గోపి, నా కోసం నాన్నగారి కోసం కాకపోయినా ఆ అన్నగారి మీద అభిమానంతోనైనా రావచ్చు. అందుకే అయితే అక్కడికి రానవసరం లేదు. నా అన్న నువ్వు చూసే విగ్రహంలోనే ఇక్కడ నా అన్న ఇక్కడ ఉన్నాడు. నా అన్న మీద ప్రేమంతా ఈ గుండెల్లో దాచుకుంటా. అయినా నా అన్న గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు? ఆ ఇంటికి నువ్వు నువ్వు పిలిస్తే నేను రాను. సర్వాధికారాలతో వచ్చే రోజునే వస్తాను. ఇక నువ్వు వెళ్ళచ్చు. మీ అన్నయ్య గనక బ్రతికుంటే ఈ తమ్ముడి ప్రేమ తెలుసుకుని ఎంత పొంగిపోయేవాడు. నువ్వు రానందు ఎంత కుంగిపోయేవాడు. పనిలో గోపి, అదృష్టహీనులకు ఏ అవకాశమూ ఉండదు. వస్తాను, వస్తాను. ఇది తీసుకొని డల్లెస్ అంతా పోతుంది. అదేమిటిగురు, నువ్వు రోజు రోజుకి ఇలా మారిపోతుంటే మేమంతా ఏమైపోయేట్టు, అతను దేశం ఏమైపోయేట్టు. గంగల కలవండి, నాకు అనవసరం. ఇదిగో ఈ నాడా చేసిన పని. అయ్యా అయ్యా అయ్యా, దాని అలా పారాయకండి. ఏ తాగుబోతో కడకైనా గుచ్చుకోవచ్చు, నాకేమండి, నేను పారా. స్టెఫినైస్ పెట్టమంటారా? నువ్వా? నాకు తెలుసు బాబు. సరే, త్వరగా. నమస్కారం అండి, దశరథ రామయ్య గారు. రండి రండి రండి. హలో మామగారు, నమస్తే. హ్యాపీ బర్త్డే టు యూ. నాట్ టు మీ, టు మై సన్. వెల్, మామగారు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. వెల్కమ్, వెల్కమ్.
నీకోసమే ఎదురు చూస్తున్నా. వెరీ ఫైన్. Well, well, my friends, go on. Make yourselves comfortable. బొమ్మకే బర్త్డే ఫంక్షన్ ఇంత గొప్పగా చేస్తున్నావు. ఇదే అసలు కొడుకు అయి ఉంటే ఇంకెంత గొప్పగా చేసేవాడి. ఆ ప్రాప్తే నాకుంటే 20 ఏళ్లగా జయంతి వర్ధంతి ఈ బొమ్మకే ఎందుకు చేస్తానమ్మా. అలనాటి వేణుగానం
మోగింది మారలా చలరేగే మురళీ సుధలు కలపింతును కృష్ణుని కథలు విన్నారా. అమ్మా అమ్మా, నువ్విక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతికాను. అయినా ఈ పుల్లలేరే పని నీకు ఎందుకు చెప్పమ్మా? ఏం చేయనమ్మా, నాలుగు పుల్లలేరి అమ్మితే కాసిన గంజినేళ్ళకైనా వస్తాయని ఇట్ట వచ్చాను. నీకు ఉద్యోగం పోయింది, మూడు రోజుల నుంచి ముద్దైనా ముట్టకపోతే చూస్తాయి అట్ట ఊరుకోను. అందుకని ఎండలో తిరుగుతావా? అసలే జబ్బు మనిషివి. ఇదిగో అమ్మా, నీకు మాట చెప్తున్నాను. నేను బ్రతికుండగా నీకు పనిచేసే అవసరమైన ఆనివు. ఇల్లు కదిలేవా నా మీద ఒట్టే అమ్మా. అంతే పదమ్మా. ఎక్సలెంట్, వెల్ పొసెసివ్ అట్ ఎనీ కాస్ట్. థాంక్ యూ. దశరథ రామయ్య గారి ఇంట్లో ఉన్న ఈ కృష్ణ విగ్రహం కావాలి. 4 lakhs. డన్. థ్యాంక్ యూ. సురేష్, మాటి మాటికి ఎందుకు వస్తావు? అవసరం ఉంది కనుక నేను వచ్చాను. మీ ఇంట్లో ఉన్న కృష్ణ విగ్రహం కావాలి. కృష్ణ విగ్రహం? అదంటే మా నాన్నకి ప్రాణం. ఆయన ప్రాణం మాట దేవుడిరు. ఆ విగ్రహాన్ని వెంటనే పట్టుకెళ్ళకపోతే ఇద్దరి ప్రాణాలు గల్లంతి. ఇలా బెదిరించి నాతో ఎన్నో చేయకూడని పనులు చేయించా. ఇప్పుడు నా కన్న తండ్రికే ద్రోహం చేయమంటావా? ద్రోహం చేయటానికి ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత మాటి మాటికి సందేహించడం శుద్ధ తెలివి తక్కువ. ఆలోచించుకో, ఆ ముసలాడి ఆనందమే కావాలి, నూరేళ్ల నీ జీవితానందమే కావాలి. సరే. అదే నేను అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేయబోతున్నావో నాకు తెలుసు. ప్రశాంతకు పెట్టి జాగ్రత్త. ఆ విగ్రహాన్ని అతన్ని తీసుకెళ్ళని. అదే నాన్నగారి ప్రాణం. నిజమే, కానీ ఆ విగ్రహం అతనికి ఇస్తేనే నా బ్రతుకు నిలుస్తుంది. నువ్వు ఈ దుర్మార్గుల వల్ల చిక్కావమ్మా. ఎవరు వాడు? ఆ విగ్రహం ఎవరికి ఇచ్చి పంపించావు? నిన్నే మాట్లాడలే. ఇంకా ఏం మాట్లాడతాడు? దొంగ దొరికిన తర్వాత సమయానికి మన అమ్మాయి వచ్చింది కానీ లేకపోతే మొత్తం దోచుకుపోయేవాడు. ఏం నమ్మించాడు, ఎంత నటించాడు, అసలు ఇంట్లో చేరినప్పుడే అనుకున్నాను ఏదో పెద్ద ప్లాన్ మీదే దిగారని. అతనని ఏ లాభం? ఇటువంటి దొంగల్ని దుర్మార్గుల్ని ఇంట్లో చేర్చిన వాళ్ళని అన్నాను కానీ. ఆ విగ్రహం వాడికి ఎందుకు ఇచ్చావు? కావాలని. వాడికి నీకు ఏమిటి సంబంధం? తోడు దొంగలం. ఆ విగ్రహం విలువ నీకు తెలుసు,
కనుకనే దొంగిలించాను. ఈ ఇంట్లో నువ్వు దొంగతనం చేశావంటే నమ్మేంత మూర్ఖుండ్రా నేను. ఏ విగ్రహం ముందు దేవత్సవంలాగా నిలబడి ఉన్న నాకు ఆశల ఊపిరి పోశావు. ఆ విగ్రహాన్ని నాకు కాకుండా నువ్వు చేస్తావు. అనుక్షణం మృత్యువును ఆహ్వానిస్తూ కాలం గడుపుతున్న నాకు రాగుడు మాన్పించి బ్రతకాలనే కోరిక కలిగించావు. మరిచిపోయిన మంచితనాన్ని, మరుగుపడిపోయిన మానవత్వాన్ని మనిషి మనిషిలోనూ మేల్కొల్పగల మహత్తర శక్తి గలవాడు నువ్వు. దొంగతనం చేస్తావు. నువ్వు చేయలేవురా, నువ్వు దొంగతనం చేయలేవురా రాము. రే వీళ్ళంతా నిన్ను దొంగ దొంగ అంటుంటే అది నేను వినలేను. వీళ్ళందరికీ చెప్పరా నువ్వు దొంగకు కావాలని చెప్పరు. రాము నువ్వు దొంగకు కావాలని చెప్పరా. ఒక్కసారి చెప్పురా నువ్వు దొంగకు కావాలని చెప్పరా. నేను దొంగని. వీళ్ళంతా నిన్ను కాపుల్లాగా పొడుస్తూ ఉంటే అది భరించలేక నన్ను నరక కోపంలో తోసేసి వెళ్ళిపోతానంటావురా. వెళ్ళిపోరా. నువ్వు పెంచుకున్న మమకారాన్ని నువ్వే తుంచేసుకుని వెళ్ళిపోతావురా. వెళ్ళిపోరా. ఆ మాత్రం నేను చంపేసుకుంటానురా. వెళ్ళిపోరా. ఇదంతా ఒక కళ అనుకుంటానురా. మర్చిపోతాను. నీ పేరు కూడా మర్చిపోతాను రా. మళ్ళీ నీ మొహం కూడా నన్ను చూపించొద్దు. రేపు సాయంత్రం 4 గంటలు కలుసుకోవచ్చునంటారా? ఓకే సార్, థ్యాంక్స్. ఎవరన్నా మా 4 గంటలు కలుసుకునేది? జైల్లో ఉన్న రాముని. రాము ఎవరతను? దశరథ రామయ్య గారి ఇంట్లో ఉన్న రాము. దొంగతనం నేరం మీద జైలుకి వెళ్ళాడు. నీ పలుకుబడి ఉపయోగించి అతన్ని విడిపించాలన్నయ్య. మన పలుకుబడి నేరస్తుంది పట్టించడానికి ఉపయోగించాలి కానీ విడిపించడానికి కాదమ్మా. అతను ఆ దొంగతనం చేసి ఉండడన్నయ్య. చాలా మంచివాడు. అతని మంచితనం నీకెలా తెలుసమ్మా? ప్లేన్ హైజాకింగ్ జరిగిన రోజున ఈ రాము ధైర్య సాహసాల వల్లనే ప్యాసింజర్స్ అందరం బ్రతికి బయటపడ్డాం. ధైర్య సాహసాలు మంచి వాళ్ళ కంటే దొంగలకే ఎక్కువ ఉంటాయమ్మా. అమాయకురాలు నీకు తెలియదు. ఒక దొంగని విడిపించడం అంటే మరొక దొంగతనాన్ని ప్రోత్సహించడం అన్నమాట. అలాంటి పనులు మనం చేయకూడదు. ఐఎమ్ సారీ. రాము వచ్చాడా విజయ? ఇంకా రాలేదమ్మా. అయ్యా రాము వస్తే నీ పెళ్లి బాధ్యత అతనికి అప్పగించి నేను హాయిగా కన్ను ముద్దామనుకున్నా. నాకు అంత అదృష్టం లేదమ్మా. మీరు ఎక్కువగా మాట్లాడకూడదమ్మా. మీరు ఇట్టండి. ఇవి కొనుక్కురండి. ఈ మందు లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు దక్కటం కష్టం. నా వల్ల కాదమ్మా, నేను ఇవ్వలేను. అలా అనకండి బాబు గారు. మా అమ్మ సావు బ్రతుకుల్లో ఉంది. ఈ మాత్రం సహాయం చేశారంటే మీ మేలు జన్మలో మర్చిపోను. నువ్వు మర్చిపోవమ్మా, గుర్తుంచుకుంటావు. కానీ వస్తువేది తాకట్టు లేకుండా నాయన పెట్టి గుర్తుంచుకోదే. వస్తువు నా దగ్గరే ఉంటుంది బాబు గారు. ఏమీ లేకపోయినా పొగరుందిగా. బంగారం పిచ్చుకొచ్చి ఒళ్ళో వాళ్తానంటే చీపమ్మన్నావు. ఇప్పుడేం చేస్తావు? ఊరంతా తిరిగినా సరే నీకు నయా పైసా దొరకదు. మీ అమ్మ కూడా ఠా అంటే నీ పని లబో దిబో లబో దిబో లబో దిబో. ఈ మందు లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు దక్కటం కష్టం. ఊరంతా తిరిగినా సరే నీకు నయా పైసా దొరకదు. మీ అమ్మ కూడా ఠా అంటే నీ పని లబో దిబో. ఈ మందు లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు దక్కటం కష్టం. ఊరంతా తిరిగినా నయా పైసా దొరకదు. ఊరంతా తిరిగినా నయా పైసా దొరకదు. ఊరంతా తిరిగినా నయా పైసా దొరకదు. ఊరంతా తిరిగినా నయా పైసా దొరకదు.
సుబ్బా. ఇన్నాళ్ళకి నా మీద దయ కలిగినట్టుందే. నాకు దయ కలగడం కాదు, మీ దయ కోసం వచ్చాను. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, నా దయ కోసం? సూర్యుడు ఏమైనా పడమట పొడిచాడా? సూర్యుడు పడమట పొడవడు, కుంగిపోతాడు. అలాంటి అవస్థలోనే ఇక్కడికి వచ్చాను. అవస్థ నాకు తెలుసు. నీలాంటి వాళ్ళ పౌరుషం నీళ్లలో నిప్పు లాంటిది, మండాలని ప్రయత్నిస్తుంది కానీ మండలేదు. బాబుగారు, మా పేదరికాన్ని పరిహాసం చేయొద్దు. బాబుగారు, పేదరికం పాపం కాదు, శాపం. ఆ శాపమే మా బ్రతుకుల్ని బలి చేస్తుంది, మా మానుషాల్ని మస చేస్తుంది. అందుకే ఆనాడు తిరస్కరించిన ఇప్పుడు ఇప్పుడు ఆ డబ్బు సహాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. నా సహాయం విలువేమిటో నీకు తెలుసుగా. తెలుసు, కానీ అంతకన్నా విలువైన నా తల్లి ప్రాణాలు తప్ప ఇంకా దేన్ని కాపాడుకోవాలని కాంక్ష నాకు లేదు. నా పతనమే మీ పంతమైతే అదే చావు బ్రతుకుల్లో ఉన్న నా తల్లి ప్రాణాల కోసం నేను చెల్లించవలసిన పరిహారం అయితే అందుకు నేను తల ఉంచుతున్నాను. నాకు నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం ఈ జన్మ పాపంతో పండిపోయినా పర్వాలేదు, ఈ బలి పశువుతో ఆనందమే మీ కోరికైతే కానివ్వండి. నా బ్రతుకు మీ ముందు పరిచాను. ఒకరి దుఃఖాన్ని నా సంతోషంగా మార్చుకునే నీచుని కాను. పూజకి పనికొచ్చే పుష్పాన్ని ఎవరైనా కాళ్ళతో నలిపేస్తారా? ఇది తీసుకెళ్ళి నీ తల్లిని కాపాడుకో. తీసుకో. లొంగిపోయానండి, ఇప్పుడు నిజంగా మీ కరుణకు లొంగిపోయానండి. నా తల్లి ప్రాణం నిమిషాల మీద ఉందండి. ఇంతకాలం అదృష్టంతో పోరాడి పోరాడి అలసిపోయిన నేను ఇప్పుడు ఇప్పుడు కాలంతో పోటీ పడి గెలుస్తాను లేనానండి. వస్తానండి, వస్తాను. నా తల్లి ప్రాణం నిమిషాల మీద ఉందండి. ఇంతకాలం అదృష్టంతో పోరాడి పోరాడి అలసిపోయిన నేను ఇప్పుడు ఇప్పుడు కాలంతో పోటీ పడి గెలుస్తాను లేనానండి. డిక్కి తాళాలేమండి సార్, వెంటనే టైర్ మార్చేస్తాను. నువ్వు టైర్ మారుస్తావు సరే, అసలు ఈ కారుకి స్టెప్నీ లేదే. మీ అమ్మగారు అంటే నువ్వు విజయ్ అన్నవా? అవును బాబు. మీరు దయదలిచి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నేను నాడా వేసి కారు ఆపేశాను. నీ పాప పుణ్యాల సంగతి తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అలాగే బాబు. Thank you.
నా కోసం నా కోసం ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మా. అమ్మా నువ్వు బ్రతుకుతావని కంపెనీ ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాను. లేదమ్మా, ఆ అమ్మని చేతులారా నేనే చంపేశా. ఇంత పాపం చేసిన తర్వాత ఇక నేను మాత్రం బతికెందుకమ్మా, ధైర్యాన్ని తపతి దైవాన్ని నమ్ముకొని బ్రతుకుతా ఉన్నాను. నువ్వేపోయిన తర్వాత నేను ఏ ధైర్యంతో బ్రతుకుతానమ్మా? నేను బ్రతుకను, నేను బ్రతుకనమ్మా. ఈ పాపిష్టి మనుషులు వచ్చి నేను బ్రతుకలేని, నేను బ్రతుకలేనమ్మా. త్వరగా కానివ్వండి. థ్యాంక్ యూ. వాసీ, గుడ్ మార్నింగ్. యూ గాట్ యువర్ రోజ్? యెస్. హియర్ ఈజ్ యువర్ ప్రెజెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత, నువ్వు మాకు చాలా సాయం చేస్తున్నావు. సాయం పేరుతో ఒక గొప్ప ఇంటి బిడ్డ చేయకూడని పనులు ఎన్నో నా చేత చేయిస్తున్నారు. ఆయన్ని బందిఖానాలు పెట్టి మా ఉసురు పోసుకుంటున్నారు. సురేష్, నిన్ను బ్రతిమాలుకుంటాను. కనీసం ఒక్కసారైనా ఆయన్ని కళ్ళారా చూడలేవు. వీల్లేదు, అందుకు బాస్ ఒప్పుకో. అయితే ఇంకా ఎంతకాలం నాకు ఈ కర్మ? మేము ఈ దేశంలో ఉన్నంతకాలం, మా పనులు పూర్తయి మేము విదేశాలకు వెళ్ళిన తర్వాత నువ్వు నీ ప్రియుడు వెన్నెల విహారం చేయొచ్చు. అంతవరకు వాడికి ఆ బందిఖానా తప్పదు, నీకు ఈ క్లబ్బు డాన్సులు తప్పవు. ఈలోగా మాకెదురు తిరిగావా? నీ ప్రియుడు నీ కళ్ళెదుటే చస్తాడు. వద్దు వద్దు, ఆయన ఏం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆయన ఏం చెయ్యొద్దు. దట్స్ గుడ్. ఇక పద, మన కోసం క్లబ్లో అంత ఎదురు చూస్తుంటా. వచ్చిన వాడా
మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 దొంగలతో సంబంధం ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు? గీత. సుజాత కోపడుతుంది మావయ్య. అదిగో గీత వస్తుంది. అడగండి, మీకే తెలుస్తుంది. గీత. ఏం నాన్నగారు? విగ్రహం ఎత్తుపోయిన దొంగని నీకు తెలుసా? నాకు తెలీదు. తెలియకపోతే దొంగతనం జరిగినప్పుడు నువ్వెందుకున్నావు అక్కడ? అక్కడ నాకు నిద్ర పట్టక తిరుగుతుంటే. అలా నిద్ర పట్టకే ఆ దొంగతో సాయంత్రం కారులో షికారుకి వెళ్ళావా? సుజ్జి నిజం చెప్పు. నేను వెళ్ళలేదు. వెళ్లకుండానే ఆల్ ఫ్రెండ్స్ క్లబ్ లో డాన్స్ చేశావా? సుజా, నువ్వు నా స్నేహితురాలివి కనుకొనే ఇంత బాధపడుతున్నాను. నువ్వు దొంగలతో చేయి కలిపావు. నువ్వు చేసిన నేరానికి అమ్మాయిపుడైన రాము జైలుకి వెళ్ళాడు. గీత, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నిజం చెప్పు గీత, నువ్వు ఆ దొంగలతో ఎందుకు కలిసావు? క్లబ్ లో ఎందుకు డాన్స్ చేశావు? లేదా ప్రాణం తీసేయండి. నా ప్రాణం తీసేయండి. నా బాధ మరొకరికి చెప్పుకోలేక, మరొకరి బాధ నేను చూడలేక ఇప్పటికే సగం కారణ మనసుతో బ్రతుకుతున్నాను. మీకు నిజం చెప్పి నా జీవితాన్ని చంపుకునే కన్నా చెప్పకుండా మీ చేతుల్లోనే చచ్చిపోవడం మంచిది. చంపేయండి నాన్న, చంపేయండి. అంతేకాదు, నీకు ఆ దొంగలతో సంబంధం ఏమిటని అడిగితే ఆ రహస్యం చెప్పే కన్నా చచ్చిపోవడానికే సిద్ధపడింది. సుజాత, నా చెల్లెలు ఎంత ప్రమాదంలో చిక్కుకుందో నువ్వు ఊహించలేదు. నువ్వు ఆమెను వెంబడించడానికి ఎవరైనా చూచారా? లేదు. చెప్పలేము. ఈ విషయం ఏమాత్రం వాళ్ళకు తెలిసినా వాళ్ళు గీతను బ్రతకనే. మరి ఇప్పుడు ఏం చేయాలి? అది ఆలోచిస్తున్నా. సింహపిల్ల అయి పుట్టాల్సిన నువ్వు మేకపిల్లగా పుట్టావు. వరదరాజున అయి పుట్టాల్సిన నేను బురదరాజుగా పుట్టాను. నీకు దిక్కు లేరు, నాకు నాకు దిక్కు లేరు. మన ఇద్దరు ముఖాన దేవుడు తాగి రాశాడా? పదాం పద. పోలకుండి స్వామి, తప్పు స్వామి, తాగున్నాను. మిమ్మల్ని నేను ముట్టుకోకూడదు, కానీ మీకు ఎవరో దిక్కులేరు కదా. మిమ్మల్ని తీసుకెళ్ళి గుడి కట్టిస్తాను.
మీ పేరు మీద సందలు వసూలు చేస్తాను స్వామి. పోలగొండెల స్వామి రా పద, పోలగొండెల స్వామి గోయిందా గోయిందా దొంగలకిస్తాడండి. ఈ దేవుడికి నేను గుడి కట్టిస్తున్నా. ఈ దేవుడి గుడిను నీ గోడి మీద కట్టిస్తావా? కొడనారావు నీ ప్రాణం తీసాం. తప్పించుకున్నాడు. గీత ద్వారా మన గుట్టు తెలుసుకోగలడంటారా? అయితే గీతనే మూసేస్తాం. థ్యాంక్ యూ బాస్. నేనేరా? చెప్పు. సురేష్ ఎక్కడ? నాకు తెలియదు. సురేష్ ఇప్పుడే ఎత్తులెత్తులు అవడానికి వెళ్ళాడు. నేను ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను. నన్ను బాధ పెట్టుకో, దయచేసి వెళ్ళిపో. పెడతా, నిన్ను తీసుకుని మరీ పెడతా. వదరు సురేష్, నా మాట విను. తమ్ముడు ఆ రాముగాడు మన గీతను ఎత్తుకుపోతున్నాడు. రాముగారా, వెళ్ళరా, వెళ్ళి గోపిక చెప్పు, వెళ్ళాం. గోపి గోపి గోపి, కొంత ఏటా కంగారు, రాము జైలు నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చారేమో, గీత ఎత్తుకుపోతాడు. అందరూ వెళ్ళాడు.
మాట విను. దుర్మార్గు, నీ ప్రాణం చెప్పు. నా చెల్లెలు ఏం చేశావు? నీకు ఆవేశమే కానీ ఆలోచన తక్కువ. క్షణంలో చెడగొట్టావు, లేకపోతే గీతని పాటి కాపాడగలిగుండేవాడిని. కాపాడేవాడివా, గొంతు కోసేవాడివా? గుంపి, నువ్వు తేనె పూసిన కత్తివి. మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కావాలనే మా ఇంట్లో జరిగా. గోపి, తండ్రికి కొడుక్కి తగాదా పెట్టి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. కృష్ణ విగ్రహం దొంగిలించి నాన్నగారు మనోవేదంతో మంచం ఎక్కటి చేశావు. ఇప్పుడు ఏ అత్యాచారం చేయడానికి నా చెల్లెల్ని ఎత్తుకుపోతున్నావు? ప్రాణాలు తీయటానిక, పరిహారంగా 10 లక్షలు లాగటానిక, వయస్సుకు వెలగట్టి దాని బ్రతుకు బలి చేయటానిక? గోపి, గీత నీకే కాదు నాకు చెల్లెలి. నువ్విలా నన్ను రెచ్చగొట్టి ఉండకపోతే బహుశా ఈ రహస్యం నా గుండెలోనే దాగిపోయి ఉండేదేమో. కానీ నేను నా స్వంత చెల్లెలి మీద ఇంత అత్యాచారానికి పూనుకున్నానని ఘోరమైన ఆరోపణ చేసిన తర్వాత ఇక చెప్పక తప్పదు. నేను నీ అన్నను, రామకృష్ణ తమ్ముడు. నా అన్న రామకృష్ణ ఏనాడో నీళ్లలో పడి చనిపోయాడు. ఎవరు గాని తనకు తానుగా నీళ్లలో పడతాడా తమ్ముడు? ఎవరో తోస్తేనే పడతాడు. అందరూ చచ్చిపోయానని అనుకున్నారు. ఆ సంఘటన తర్వాత నేనంతా మర్చిపోయాను, ఎక్కడెక్కడో తిరిగాను. నువ్వు నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు ఇది మన ఇల్లు, మీరందరూ నా వాళ్ళు అని గుర్తుపట్టగలిగాను. కానీ నాకు నేనని చెప్పుకునే అవకాశం లేక, చెప్పుకున్నా నిరూపించుకునే ఆధారం లేక. తప్పించుకోదాం అనుకున్నావా? చెప్పు, నువ్వు చేసిన పాపం నేనటువంటి చెప్పిస్తేనే కాని నా తమ్ముడు నమ్మడు. చెప్పు, రామకృష్ణ నువ్వు సంపాదనుకున్నావు కదూ. రామకృష్ణని నేనెందుకు చంపుతాను? కాలుజారి నీళ్ళల్లో పడ్డాడు. కాలుజారి నీళ్ళల్లో పడ్డానా? చెప్పు, చెప్పు, చెప్పు. వాడి చేతులు నీళ్ళలో చేశాను నేనే. ఆ మాటే తమ్ముడితో చెప్పు. చెప్పు పద్మావయ్య, ఎందుకు తోసావు? మా అన్నయ్యని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. చెబుతాను, చెబుతాను. ఆ రోజు రామకృష్ణ పుట్టినరోజు. బావగారు ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. పెద్ద పెళ్ళం కొడుకు పుట్టినరోజు పండగంటే ఎంత వైభవంగా చేస్తున్నాడు. ఎందుకు చేయరు? ఆవిడ ఆస్తి, ఆవిడ కొడుకు మరి. ఇలా పండగలకి పబ్బాలకి అంతా చవరైపోతే చివరికి నీకు నీ పిల్లలకి మిగిలేదు బండి సున్నా. ఏం చేస్తావు? కర్మ. నా బిడ్డల రాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఆ రాత నే రాస్తా చూడు. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ తర్వాత జరిగింది నేను చెబుతా విని తమ్ముడు. నీళ్లలో కొట్టుకుపోతున్న నన్ను ఒక పుణ్యాత్ముడు రక్షించాడు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి బాబు, ఎవరయ్యా నువ్వు? నాయన, ఏట్లో ఎలా పడ్డావు బాబు? చెడు సావాసాల కారణంగా చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాను. పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భంలో సురేష్ అనే ఒక దొంగతో పరిచయమయ్యింది. ఆ తరువాత దొంగల ముఠాలో ఎలా బ్రతికాను? చివరికి సురేష్ చేసిన హత్యాకాండ చూసిన తర్వాతే నాకు కనిపింపు కలిగింది. ఆ దొంగల ముఠాతో తెగతెంపులు చేసుకున్నాను. నాలోని మానవుడు మేల్కొన్న తర్వాతే నిన్ను చూడగలిగాను తమ్ముడు. కానీ నా జీవితం ఇది అని ఎలా చెప్పను?
నేను మారిపోయాను అని మిమ్మల్ని ఎలా నమ్మించను? ఒకవేళ నమ్మినా, తన కొడుకు ఇంతవరకు దొంగగా బ్రతికాడని తెలిస్తే నాన్నగారు ఎక్కడ గుండె పగిలి చనిపోతారో అని నాలో నేను కుమిలి కుమిలి ఏడ్చాను తమ్ముడు, ఏడ్చాను. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, ఏ తమ్ముడు అన్నని అనగాని మాటలన్నాను, నన్ను క్షమించు. తెలియకన్న మాటలకు క్షమించడం దీనికి తమ్ముడు? ముందు మన చెల్లెల్ని కాపాడుకోవాలి. రాముగారు ఎవడో కాదు, సాక్షాత్తు రామకృష్ణ. మనం చంపిన రామకృష్ణ. అయితే ఆ రోజు నువ్వు చంపలేదా? అయ్యో, చంపానే. నీ కాలం ముందేగా నీళ్ళలోకి తోసించాను. ఎలా బతుకొచ్చాడో ఏమిటో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. అక్కయ్య, ఈ నిజం బావకి తెలుసు. వాడు చేసిన పాపను మీరు చేసి అంత చదువుతారా? వద్దండి, రాము బతికే ఉన్నాడుగా, నా మాట వినండి. ఏమండి, పోగొట్టుకున్నది కళ్ళెదుటే కనిపిస్తున్నా. పొందలేని దురదృష్టవంతుడు నువ్వు కాదు రాము. నాకు మొహం చూపించొద్దని ఆంక్ష పెట్టి నా కళ్ళు నేనే కాల్చుకున్నాను, నా గుండె నేనే చీల్చుకున్నాను. ఏమండి? విశ్వయపూర్వం ఒక జీపు యాక్సిడెంట్ అయిందా? సరే, జాగ్రత్తగా ఏర్పండి. సాయంత్రంలోగా రాము కనిపించకపోతే ఎస్పీతో మాట వస్తుంది. రెండు మైళ్ళు నడవాలి. రోజు అంతే, 2 మైళ్ళు అంటారు. అర మైలుకి ఆయాసం వచ్చి రొప్పుతారు. చూస్తావుగా. చూద్దాం చూద్దాం. హలో, పోలీస్ స్టేషన్. లైసెన్స్ చూపిస్తూ త్వరగా చూపించవయ్యా. లేదండి, లైసెన్స్ చూపిస్తుంది. లైన్ అక్కడ ఉంటే ఇంత దూరం వచ్చారేంటండి? త్వరగా చూపించండి లైసెన్స్. తమ్ముడు, అది మనకు సంబంధించిన ఫోన్. వెళ్ళు, సైలెన్సర్ పీకే. ఓకే. ఎవరు? ఇన్స్పెక్టర్ గారా? నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, హలో, నేనేనండి, నామాల పండుగని. అబ్బబ్బా, ఏమిటయ్యా మోట? మా కారు మోసిచ్చానయ్యా. అదయ్యా, నే నామాల పండుగని. ఇక్కడ ఏదో మోటగా ఉంటాను. అబ్బ అబ్బబ్బా, తిరిగి రాబోయా. ఒక్కసారి నేను అడితే మళ్ళీ స్టార్ట్ కాదు. అదే, మీరు అది తమరేంటి కట్టారు బాబు? ఏమైనా ఉందా చెప్పలేదు. ఇక్కడ కారు మోటగా ఉడే పోయా. ఈ కారుని తోసి తోసి. అలాగే అలాగేనండి, అలాగే. త్వరగా వచ్చండి. తోచి తోచి. ఇప్పుడు చెప్పండి ఏమిటి? దూరం కారా? ఎల్ల ప్యాంట్తో పాటు ఎల్ల ప్యాంట్ ఆయన కూడా ఉన్నారా? అయ్యి బాబోయ్, ఇప్పుడే వదిలేశాం సార్. పూలా? అవును సార్, వట్టి పూలే కాదు, పెద్ద పూలే. ఇప్పుడే ఇప్పుడే పట్టుకుంటామండి. ఇచ్చారు. అయ్యి బాబోయ్, బొమ్మ పురిగింది. ఈ దెబ్బతో నా ఉద్యోగం గోలుగా. ఏమిటన్నయ్య, ఇంకే ఉంది, పెట్రోల్ లేక కారు ఆగిపోయింది. సరే, మరో తలకి మాసినోడు ఎవడో దొరుకుతాలి పదన్నయ్య. ఓకే. పూల కుండీలో దేవుణ్ణి చూసావా? చూశాం. చూసినట్టు ఎక్కడైనా చెప్పావా? ఈ యవనాయులు సంపరించారా?
కొట్టు కొట్టి సరాసరి ఇక్కడే తీసుకొచ్చారు. కొట్టను మళ్ళీ. అంటే ఛాన్స్ వస్తే చెప్తావన్నమాట. చాక మా వంశంలో ఇప్పటికి 7 తరాల నుంచి అబద్ధం చెప్పడమే అరగదు. అయితే ఇప్పుడు చెప్పు. ఎవరు కొట్టారంటే మీరు కూడా కొడతారు. మీరు చెప్పదంటే చెప్పను, కానీ సారా తాగడానికి అవసరమైనప్పుడల్లా చిల్లర డబ్బులు 4 పడేయండి. సరే 4 పడేయరా. ఆడరా పాపం, ఆడకూతురు ఎవడో ఎడుస్తుంది, ఆడరా నువ్వు ఎడు. వెంటనే వాడిని చంపేయండి. వెరీ గుడ్. ఏమిటి కంప? అయ్యా మా కారు ఆగిపోయింది, లిఫ్ట్ కావాలి. సరే నెలకెక్కండి. మొత్తం చిన్న పని ఉంది, జస్ట్ ఏ మినిట్, ఇప్పుడే వస్తాను. గోపి గారు మీరా? నమస్కారం. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏమిటి చెకింగ్? ఎవరో కొంతమంది విగ్రహాన్ని ఇతర దేశాలకు స్మగుల్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. ఓహో, ఇక మీరు వెళ్ళొచ్చు. ఐఎమ్ సారీ ఫర్ ది ట్రబుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్లో విగ్రహాల ఎందుకైనా మంచిది. మన కారు డిక్కి తెరుచుందాం. అదిగో ఆ పక్క మనీ. ఓకే. తల్లి చచ్చిపోయింది, రోజులు తిరగకుండానే వీడు చచ్చాడు. ఏంటి, రమణ మాత చచ్చిపోయిందా? అవునన్నయ్య, ఈ దుర్మార్గుడు నాడ వేసి కారు ఆపకపోతే బ్రతికే దినేం. హాస్పిటల్కి చేర్చి లోపలే చచ్చిపోయింది. పుణ్యాత్మురాలు కనుక కాలం తీరి కన్ను మూసింది. పాపి చిరాయు అని కాకిలాగా కలకాలం బతకవలసిన వాడు వీడు చస్తాడు. లేదు తమ్ముడు, ఎవరో చంపుంటారు, చచ్చాడు. అయినా కావలసిన వాడు తమ్ముడు శవాన్ని బయటేలాగు, తగలేద్దాం. నన్ను తగలబెట్టకండి. ఏమిటి, నువ్వు బ్రతికే ఉన్నావా? బతికే ఉన్నాను బావా. ఆ దొంగనాయాలు నేను చచ్చాననుకుని ఈ డిక్కులో పారేశారు. ఎవరు వాళ్ళు? ఎవరో వాళ్ళ పూలకుండీలో నేను దేవుడి విగ్రహం చూశానని నన్ను పట్టుకెళ్ళి చితకదన్నారు. తస్వ చెక్క ఆఖరికి తుపాకీతో కాల్చేశారు కూడా. అది పొరపాటున ఇక్కడ తగలాల్సింది పోయి ఇక్కడ తగిలింది. నేను ఆ రక్తం అంతా ఇక్కడ పూసుకుని నిజంగానే ఇక్కడ తగిలిందని చచ్చినట్టు యాస వేశాను. పిచ్చి నాయుడు నమ్మేశారు. నేను దొస్తానా బావా? మీరు ఈ డిక్కి తెరుస్తుంటే వాళ్ళేమనుకుని చచ్చినట్టు ఊపిరి బెగబెట్టాను అంతే. నిన్ను వాళ్ళు తీసుకెళ్లిన చోటు గుర్తుపట్టగలవా? ఎట్టా బాబు గారు కళ్ళ గంతలు గడ్డుకు తీసుకుపోతే. ఒకటి మాత్రం గుర్తుంది, నా పక్క గదిలో ఎవరో ఒక ఆడకూతురిని కట్టేశారు. పాపం అమ్మాయి ఒకటే 7. ఒక ఆడపిల్లనా? పూల కుండీల వాళ్ళు కట్టేశారా? ఎవరు తమ్ముడు పూల కుండీల వ్యాపారం చేసేది? ఈ ఊళ్ళో పూల కుండీల వ్యాపారం చేసేది మన హరిప్రసాద్ గారు ఒక్కడే. ప్రసాద్
అమ్మా అమ్మా, కావలసిన వాళ్ళు ఎద్దరో ఉండి కూడా సమయానికి ఒక్కరూ లేని వాడయ్యాను. ఈ గుక్కడిని పోయడానికి నువ్వే దిక్కయ్యావమ్మా. ఎవరి తల్లి నువ్వు? దిక్కు కోసం వెతుకుతున్నా ఒక దురదృష్టవంతురాలి. నీకు ఏ ఇంట్లో దిక్కు దొరుకుతుందని ఎలా అనుకున్నావు? రాము ఉండేది ఇక్కడే కదండి. రాము నీకు తెలుసమ్మా? చిన్నప్పుడు మా అమ్మే అతన్ని పెంచింది. చివరికి కన్ను మూసేటప్పుడు కూడా అతని కోసం కలవరించింది. ఏ కబురు విని రాము ఒక కన్నీటి పొట్టు విడిస్తే మా అమ్మ మనస్సు శాంతిస్తుందని ఇక్కడికి వచ్చాను. నా బిడ్డ రాముని మీ అమ్మ పెంచిందా? నాకు నేనే కాకుండా మీకు కూడా ద్రోహం చేశానమ్మా. బాబు గారు, ఏమిటి మీరనేది? అమ్మా, ఇక నీ ముఖం చూపించుద్దని వాడిని నేనే శాసించా. నా మందులో ప్రాణం ఉండగా వాడి గడప తొక్కడమ్మా. మీ అమ్మలాగే నేను కూడా వాడి కోసం కలవరించి కలవరించి కన్ను మూస్తానేమో. ఏమండి, అంత మాట అనకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీ బాధలు మీకు చాలక నా బాధ కూడా మీకు పంచాయి. నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళొద్దమ్మా. నేను దూరం చేసుకున్న బిడ్డను మీ అమ్మ చేరదీసినందుకు మేమెంతో రుణపడ్డాం. ఇప్పుడు నిన్ను ఆదరించి ఆ రుణం కొంతైనా తీర్చుకుంటాం అమ్మా. అవునమ్మా, ఇక్కడే ఉండిపోతల్లి. మీరేం మాట్లాడుతున్నారో నాకేమి అర్థం కావట్లేదు. నా అనుమానం నిజమో కాదో తెలుసుకుందాం. ఆ సమయంలో ప్రత్యక్షంగా నువ్వు ఉండటం మంచిదని నేను తీసుకొచ్చాను సుజాత. కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుంది. కమా. ఎస్, అవును, హరిప్రసాద్రే మాట్లాడుతున్నాను. హరిప్రసాద్ రావుది యాదా బాదా బాదా. మై ఫకీర్ ఖాన్ యార్ నవాబ్ జంగ్ బిస్మిల్లా బాత్ కర్ రహా హూ. సుజాత మాలూమ్ హై? మాలూమ్ హై తేరీ బహన్ అంటే మీకి చెల్లెల్, యువర్ సిస్టర్ ఇప్పుడు మాది పొజిషన్ లో ఉంది అంటే మా స్వాధీనంలో ఉంది. ఉంటే మీది చెల్లెలు మీకు దక్కాలంటే 10 లక్షలు పట్టుకుని ఊరికి ఉత్తరాన ఉన్న కొండ దగ్గరికి రావాలా? ఒంటరిగా రావాలా? ప్లీజ్ అకేలా అకేలా. రాకపోతే ట్యూంబే బచ్చా అట్లా అడుగుతావు? మీది చెల్లెలకి ఖబరస్థానికి పంపిస్తాం, చంపేస్తాం. నీ ఇష్టం, నేను 10 లక్షలు కాదు కదా 10 పైసలు కూడా ఇవ్వను. కమాడి బద్మాష్, ఇన్సాన్య జాన్వర్. మీది చెల్లెలు ప్రాణం పెట్టే 10 లక్షలు ఎక్కువబే. డబ్బు ఎక్కువ కాకపోతే 10 లక్షలు కావాలని ఎందుకు ఏడుస్తావు? చంపుకో, చంపినట్టు సాక్ష్యం కూడా చూపించు. 50,000 నేనే నీకు ఎదిరిస్తా. ఏమిటి, మా అన్నయ్య నన్ను చంపమన్నాడా? చంపితే 50,000 ఇస్తానన్నాడా? నేను నమ్మను. పెళ్లి కూడా చేసుకోకుండా నా కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మా అన్నయ్య నన్ను చంపమన్నాడా? ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యని అడుగుతాను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే చంపమన్నటమే కాదు, తానే చంపుతాడు. ఏమిటో, మీ మాటలతో నాకు పిచ్చెక్కిపోతుంది. అందుకే ముందే చెప్పాను. ఆవేశపడ తమ్ముడు, ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నిటికీ స్థావరం ఎక్కడ? అది తెలుసుకుంటేనే మన చెల్లెల్ని మనం దక్కించుకోగలం తమ్ముడు. ఆ స్థావరం ఎక్కడుందో కనుక్కోవాలంటే ఒక్కటే ఉపాయం అన్నయ్య. ఏమిటి? అక్కడికి వెళ్ళి చచ్చి బ్రతికిన ఈ రంగన్న ద్వారానే అది సాధ్యమవుతుంది. మీరు ఏం చేయమంటే అది చేస్తాను బావ. కానీ ఒకటి, మీ ఇద్దరు కలిసి ఆ నాయాళనందరినీ చిత్తుగా తదాలి. అబ్బా, అరే నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా, కానీ నేను చెప్పినట్టు మాత్రం నువ్వు చెయ్యవుతావుగా బావా. రాబు. ఏంట్రా,
ఆ పడున్నోడు చూడు మన రంగన గాడే లేడు. అవునరా, సచ్చిన్నాయలు మళ్ళీ బతికెట్టొచ్చాడరా, ఆశ్చర్యంగా ఉందే. నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ తత్సా చెక్క, బతికే ఉన్నాను రా. అప్పుడు కాదు, ఇప్పుడు నిన్నంటే తస్తావు. వీడు మూర్తలోకి ఏం కాదు, అంత నాటకం. లోపలికి. నేనే. మీరు చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలుసుకుందామని మీతో వస్తున్నాను. కన్న బిడ్డల కంటే ఎక్కువగా సేవ చేస్తున్నా. ఏనాటి రుణానుబంధం ఇది? ఏ రుణానుబంధం లేకపోతే దిక్కులేను నాకు. మీ సేవ చేసే అదృష్టం దొరుకుతుందా బాబారు? మంచి హృదయాలకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా.
నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆటపాటలతో మరిపించి మాయ చేద్దామనుకున్నావు కదూ, వలపు సంకెళ్ళు వేస్తావు. మాట్లాడే. ఒళ్ళంతా నిప్పుగా ఉంది. ఓ పుక్కేసుకున్నానంటే అందరినీ సిద్ధపడేస్తాను. ఈ రోజు నువ్వు పుట్టానయ్యా. మళ్ళీ నేను లోపల వస్తానని భయం. పడవ నువ్వే ఉంచుకోపోరు, పర్వాలేదు. నీకేం మళ్ళీ నేను రా, నేను జాగ్రత్తగా తీసుకొస్తాను. Thank you.
మరెవరు చూడు. ఆశ్చర్యపడకు సుజాత, ఈయనే మీ అన్న అన్నయ్య. ఇంతకాలం ఆ దుర్మార్గుడు మీ అన్న వేషంలో మన కళ్ళు కప్పి ద్రోహం చేశాడు. అన్నయ్య, చెల్లి అన్నయ్య, ఈ పులిబోరులో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ద్రోహి పూల మొక్కలపై పరిశోధనలు చేస్తూ కొత్త రకాల అంటూ దేశ దేశాలకి పంపిస్తూ అంతర్జాతీయంగా ఎంతో పేరు తెచ్చుకుంటున్న సమయంలో నన్ను ఇక్కడ బంధించి నాకు నా దేశానికి తీరని ద్రోహం చేశావు. నా స్మగ్లింగ్ వ్యాపారం కూడా అంతర్జాతీయ వ్యాపారమే గనుక నీ స్థానంలో ఉంటూ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. పూలకుండీల పేరుతో ఎన్నో విగ్రహాలు విదేశాలకు ఎగుమతి చేయగలిగాను. ఇంతకాలం ఈ నాటక వెనక ఎవరో ఉన్నారని అనుమానించాను. ఆ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నువ్వని తెలిసింది, దొరికావు. నేనెవ్వరికీ దొరకను. బందిఖానాలో పడ్డా కూడా పౌరుషం ప్రదర్శిస్తున్నావే. నా సొంత అన్నలా ఎంత నమ్మించావు? నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి నా అన్నయ్య బ్రతుకు నాశనం చేస్తావా? బ్రతుకు నాశనం చేయడం కాదు, అసలు బ్రతుకు నుంచి విముక్తుండే చేసేవా. ఇప్పుడైనా నా ఆచూకీ పోలీసులకు తెలిస్తే నా బదులు జైల్లో ఉండటానికి వీడిని ప్రాణాలతో మిగిల్చా. నా గుట్టు ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయా, అందుకే వీడు బతుకున్నాడు. ఇతరులెలా కనిపెట్టగలరు? ఆయన్ని మనసారా ప్రేమించాను గనుక నిజా నిజాలు నేను కనిపెడుతూ వచ్చాను. నీ రహస్యం బయటపడకుండా నా నోరు మూసేందుకు ఆయన చంపుతానని ప్రతి క్షణం నన్ను బెదిరిస్తూ వచ్చావు. ఆయన ప్రాణాల కోసమే ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. నువ్వు ఆడమన్నట్టల్లా ఆడాను. నువ్వే కాదు, మీరందరూ నేను ఆడమన్నట్లు ఆడవలసింది. నేను చంపదలుచుకుంటే ఈ క్షణంలో చస్తాను, కానీ ఇంత త్వరగా కాదు. గీత, చాలా కాలంగా నేను నీ ప్రియుడి నుంచి వేరు చేసినందుకు బాధపడుతున్నావు కదా, అందుకే ఈ రాత్రి ఆనందంగా గడపండి. రాము, చేతికి చిక్కిన శత్రువుని క్షమించి విడిచిపెట్టడం మన జాతకంలో లేదు, కానీ కొన్నాళ్ళు అన్నా అని పిలిచింది గనక ఆ సుజాత మొహం చూసి నీకు కూడా అవకాశం ఇస్తున్నాను. ఇదే మీ మొదటి రాత్రి, మీ జీవితాలకు ఇదే చివరి రాత్రి కూడా. సూర్యోదయం కాగానే ఈ బిల్డింగ్తో పాటు మీరందరూ కూడా మసైపోతారు. సురేష్, సరిగ్గా ఉదయం 6 గంటలకు సెట్ చేసి టైం పంపెట్టు. ఓకే బాయ్. గుడ్ బాయ్. అందరికీ చాలా ముఖ్యమైన పండుగ. యు సీ, టుమారో హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ ఆల్. ఓ ఐ సీ. వెల్, దేర్ ఇట్ ఈస్. వినాయకుడి రథం ఈ స్పాట్ నుంచి బయలుదేరుతుంది, పురవీధుల గుండా ఊరేగిస్తుంది, చిట్ట చివరకు ఈ సముద్ర పాయ ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడ ప్రజలందరూ చూస్తుండగా ఈ విగ్రహాన్ని నీళ్ళల్లో తోసేస్తాం. నీళ్ళ అడుగున మీ మనుషులు హుక్స్తో రెడీగా ఉంటారు. నీళ్ళల్లో పడగానే విగ్రహానికి హుక్స్ తగిలిస్తారు, అటు తర్వాత నీళ్ళ అడుగు నుంచే దాని షిప్ వరకు లాక్కెళ్తారు. దట్స్ ఆల్.
వాట్ ఇస్ యువర్ ప్రైస్? కోటి రూపాయలు విలువ చేసే బంగారం. పార్డన్ మీ, బులియన్ వర్త్ 10 మిలియన్ రూపీస్. ఓకే, డన్. ఆ దుర్మార్గుడు మమ్మల్ని అందరినీ అంతం చేయాలని అది అక్కడ టైం పంపించా. భక్త మహాజనులారా, పవిత్రమైన మన భారతదేశం ఈనాడు అనేక ఈతి బాధలకు గురవుతున్నదంటే అందుకు కారణం ప్రజల్లో దైవభక్తి లోపించడం. ఈ నాస్తికత్వం ప్రబలడం వల్లనే అతివృష్టి, అనావృష్టి, వరదలు మొదలైన ప్రకృతి భీభత్సాలు ఎక్కువ అవుతున్నాయి. కరువు కాటకాలతో ప్రజలు కష్టంగా బ్రతుకులు ఈడుస్తున్నారు. అందుచేత దేశక్షేమం, ప్రజాక్షేమం కోరి ఈ ఆస్తికతా మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. మీలాంటి మహానుభావులు ఉండబట్టి ఈ దేశంలో ఇంకా దైవభక్తి మిగిలి ఉంది. అంతా శ్రీకృష్ణమూర్తి దగ్గర. అన్ని శుభకార్యాలకు మొట్టమొదటిగా పూజించవలసిన తొలివేలుకు వరదాయకుడు అయిన ఈ సిద్ధి వినాయకుడే మన నాయకుడు. అందుకే ఆయనతోనే మన యజ్ఞాన్ని ప్రారంభించాం, పూజా పురస్కారాలన్నీ పూర్తి చేశాం. ఇక ఉజ్జాలం, నీళ్లలో నిమజ్జనం చేయడం కోసం ఇంత పెద్ద విగ్రహం ఎందుకు అని మీరు అడగవచ్చు. కొండంత పత్రితో పూజించలేకపోయినా కొండంత దేవుణ్ణి చూసుకుంటే మన భక్తి కూడా కొండలా పెరుగుతుంది. దేవుడు చేసిన మనుషులము, మనం చేసిన దేవుడు కూడా మన భక్తికి తగ్గట్టుగానే ఉండాలి. జయ విఘ్నరాజ, కనండి మనుషుల లీల, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల. ఎంతో గొప్పవి మన ఆచారాలు, స్వార్థపరుల కవి అవకాశాలు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. వినండి దేవుడి గోళ, కనండి మనుషుల లీల.
పరశుడు వరదాయకుడన్నారు, ఈ పెద్దలందరూ వినాయకుడు మా నాయకుడన్నారు. పాపాలను గుండాళ్ళుగా చేసి మోసాలను దిల్లేళ్ళుగా పోసి పాపాలను గుండాళ్ళుగా చేసి మోసాలను దిల్లేళ్ళుగా పోసి ఇలవేలుపుగా ఊరేగించారు. మహానుభావులు ప్రజల కళ్ళకే గంతలు కట్టారు. వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల, ఎంతో గొప్పవి మన ఆచారాలు. స్వార్థపరుల కవి అవకాశాలు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల. గణపతికి పొట్ట పగిలితే రాలెను ఉండాళ్ళు ఉండాళ్ళు, నేటి గణపతికి బొద్ద పగిలితే రాలును రత్నాలు రత్నాలు. నాటి గణపతికి పొట్ట పగిలితే రాలెను ఉండాళ్ళు ఉండాళ్ళు, నేటి గణపతికి బొద్ద పగిలితే రాలును రత్నాలు రత్నాలు. పాపం బట్టలు కావాలి, పాపం బట్టలు కావాలి, మోసం బయటికి రావాలి. పాపం బట్టలు చేయాలి, మోసం బయటికి చేయాలి. పాపం బట్టలు చేయాలి, మోసం బయటికి తీయాలి. ఎవరిది మోసం? ఏమిటి పాపం? దేవుడి పేరుతో జరుగుతున్న మోసం, ఈ దొంగ భక్తుడి పాపం, ఈ వినాయకుడు పట్టలో ఉన్నవి ఉండాలి కావు, నత్తాలు పుట్టిన విగ్రహాలు. హైందవులందరూ పరమ పవిత్రంగా ఆరాధించే దేవతామూర్తి, ఇంత గొప్ప విఘ్నేశ్వర విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేయాలనుకోవటం దేశక్షేమం కోసం కాదు, తాను దొంగిలించిన దేవతామూర్తులను విదేశాలకు పంపించడం కోసం. శివ శివ, దైవ భక్తిని పెంపొందించటమే తన జీవిత పరమార్థంగా పెట్టుకున్న ఈ సర్వసంగ పరిత్యాగి దేవతా విగ్రహాల్ని అపహరించటమా? ఉమ్మా, ఈ అపరిందలు ప్రజలు నమ్ముతారా? అబద్ధమో నిజమో ఆ విగ్రహం పొట్టదీసి చూస్తే మీకే తెలుస్తుంది. తొలివేలుపు విఘ్నేశ్వరుడు పుట్టజేసటం, వినాయకుడు ఆగ్రహిస్తే అఖండ భారతమే అల్లల్లాడిపోతుంది, దేశంలో దుర్భిక్షం తాండవిస్తుంది. భక్తులారా, వీళ్ళెవరో మన ఆస్తికత్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన మతద్రోహులు, జాతిద్రోహులు, పూర్వం రాక్షసులు యజ్ఞయాగాదుల్ని భగ్నం చేసేవారిని విన్నాం. ఇప్పుడు ఆ రావణాసుర సంతానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలాంటి దైవద్రోహులను ఊరికే విడిచిపెట్టకూడదు. కొట్టండి, పెడరెక్కలు విరవండి, రథచక్రాల కట్టండి, ఈ నాస్తికుల శవాల మీదుగా మన జగన్నాథ రథాన్ని నడపండి. జై జగన్నాధిప. ఇవి మిమ్మల్ని కాల్చడానికి కాదు, నిజం తేల్చడానికి. మమ్మల్ని కొట్టమన్నారు, రథచక్రాలు కట్టమన్నారు, కానీ మేము చెప్పిందంతా విన్న తర్వాత, చేసేదంతా చూసిన తర్వాత అప్పుడు కూడా మీరు మమ్మల్ని చంపాలనుకుంటే మీ ఇష్టం, అలాగే కానివ్వండి. నాస్తికులు, ఎవరు నాస్తికులు? ఆస్తికత పేరుతో పైకి శ్రేంగనీతులు చెబుతూ ఎన్నో చెడు పనులు చేసే ఇలాంటి దొంగస్వాముల, వీళ్ళ దొంగతనాలను బయటపెట్టడానికి ప్రయత్నించే మేము అంచుకొని మూఢ విశ్వాసాలు అండదుచ్చుకొని సర్గద్వారానికి తలుపులు తెరుస్తామంటూ అమాయకులైన ప్రజల సమ్ముఖంలో వచ్చి ఈ భ్రష్టుల మతద్రోహులు, మత ధర్మాలు మానవ శ్రేయస్సు కోసమని నమ్మిన మేమా? ఎవరు జాతి ద్రోహులు?
ఆచారాలను అవకాశంగా తీసుకుని దేశ సంపదను విదేశాలకు చేరవేసి కోట్లు సంపాదించాలని చూసే ఈశ్వర్త పరుల, జాతి అమూల్య రత్నాలైన శిల్పాలను కాపాడటం కోసం వెంగల్లోకి దొక్కిన మేము, దేవుడు దేవుడు అంటూ దేవతా విగ్రహాలనే దొంగిలించిన ఈ దుష్టుల దైవద్రోహులు, వాటిని కాపాడటం కోసం ప్రాణాలనే పణంగా ఉండిన మేము ఎవరు ద్రోహులు? ఆలయాలు కట్టించారా? అన్నదానాలు చేశారా? ధర్మసత్రాలు నిర్మించారా? దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారా? ఏం చేశారు? అమాయక ప్రజలను వంచి దేశాన్ని దోచుకుంటున్నారు, పేద ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. నిజమైన దేశభక్తులుగా ఈ దేశ ద్రోహుల్ని పట్టించడం మన బాధ్యత. దైవభక్తులుగా దేవతామూర్తుల్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. ఏమిటి మీరు చెప్పేదానికి రుజువు? రుజువు ఇదిగో ఏం తమ్ముడు రాజా. ఎంత మోసం, ఎంత మోసం! వెళ్ళవలసిన చోటుకే అందరినీ తీసుకెళ్తున్నా. ఎవరు? నేను. కమాన్. ఇన్స్పెక్టర్, ఇంతకాలం నా రూపంలో ఉండి నన్ను బంధించి ఈ నేరాలు నీ చేసిన గజదొంగ ఇతనే. కోర్టు బెయిల్ శాంక్షన్ చేసింది. ఇదిగో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్. 551 yes sir. రామగారిని తీసుకురా. yes sir. విగ్రహాల ఐడెంటిఫికేషన్ పూర్తయిందా? అయిపోయింది సార్. అయితే ఆ కృష్ణ విగ్రహం వీరికి ఇచ్చేయండి. yes sir. మిస్టర్ రాము, ప్రాణాలకు తెగించి ఆ దొంగల ముఠాను పట్టించిన మీ మంచితనాన్ని ప్రభుత్వం తప్పక గుర్తిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రసాద్. మిస్టర్ రాము. ఎస్ సార్. తమ్ముడు. అమ్మయ్య వస్తాం సార్. ఆల్ ది బెస్ట్. ఆగిపోయావు అన్నయ్య. తమ్ముడు ఇదిగో ఈ విగ్రహం తీసుకో. నువ్వు వెళ్ళు. ఏమిటన్నయ్య? నాన్నగారు నా ముఖం చూపించవద్దని శాసించారు. తమ్ముడు, తండ్రి మాట తవ్వదాటం నా వల్ల కాని పని. నువ్వు వెళ్ళు. అన్నయ్య నాన్నగారు ప్రాణప్రదంగా చూచుకునే ఈ విగ్రహం, నాన్నగారిని ప్రాణప్రదంగా చూచుకునే నువ్వు చెల్లెలు ఇంటికి క్షేమంగా చేరారు, నాకంటే చాలు. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. అన్నయ్య అన్నయ్య నాన్నగారికి చాలా ప్రమాదంగా ఉంది. రా అన్నయ్య. పదమ్మా
వీఆర్ వెరీ సారీ. మనం ఏం చేయగలం డాక్టర్? రాము రాము అని కలవరిస్తూ ఉంటే మనోవ్యాధికి మందే లేదు. నో క్యూర్. యు ఆర్ రైట్. ఒక్కసారి అమ్మా అని పిలువు నాయన. అమ్మా రాము గోపి. బాబు గారు ఏం సువాసన, ఏం సువాసన, గుమ్మేసి పోతానండి. రే ఆ సువాసనకేం కానీ ముందు నీ సువాసన మాత్రం దుర్భరంగా ఉందిరా. సరేనండి మీరు క్షమించాలి, ఇవాళ ఓ కుక్క ఎక్కువేశానండి. గొప్పింటి సంబంధం కదండి. ఇందులో గొప్ప ఏమిటి, పేద ఏమిటిరా? అంతా దేవుడు చేసిన మనుషులు కరెక్ట్.